చేసుకుని స్టార్ట్ చేద్దామా? ఓకే, గ్రీష్మ ప్రార్థన చేయి. ఈ రోజు కార్యక్రమం దేవుని నామ మహిమార్థం బాగా జరగాలని ప్రార్థన చేయి. వండర్ఫుల్ అమ్మ, వరుసగా మూడు పాటలు పాడమ్మా విజయలక్ష్మి. రైట్. మౌనతుడు మహిమాన్వితుడు, మరణము వేచిన మృత్యుంజయుడు, అద్వితీయుడు, అతి సుందరుడు, అధిక జ్ఞాన సంపన్నుడు. ఆల్రెడీ మనం స్టార్ట్ చేశాను. చేయండి అసలు అది వచ్చింది. ఓకే, అంతేనండి, అలాగండి. ఇదిగోండి, ఇప్పుడు ఆల్రెడీ సింగింగ్ మొదలు పెట్టించాను. ఓకే అమ్మా, ఇంకో పాట. సమీపించదయ్యా,
ఇంకో పాట పాడమ్మా. గ్రీష్మ పాడతాడు. ఆ yes గ్రీష్మత పాడించండి. గ్రీష్మ తల్లి సమరయుడా
విజయలక్ష్మి కంటే గ్రీష్మ ఇంకా బాగా కంటత చేయగలుగుతుంది, బాగా పాడగలుగుతుంది. కాబట్టి ఆ గ్రీష్మకి మరొకసారి అందరూ చప్పట్లు కొడదామండి, చప్పట్లు కొట్టండి, అందరూ అందరు చప్పట్లు కొట్టండి. చప్పట్లు, వెరీ గుడ్. ఓకే రైట్. మరి ఇంకొక సర్వసత్యంలోనికి నడిపించమనే పాట మనం అందరూ కలిసి పాడదాం. మరి ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాట. సర్వసత్యంలోకి నన్ను నడిపించు అంటే సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది కదండి, సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. కాబట్టి ఆ సర్వసత్యంలోనికి ప్రభు మనల్ని నడిపిస్తే మనం స్వతంత్రులుగా జీవిస్తాం, సర్వస్వతంత్రులుగా జీవిస్తాం. స్వతంత్రంగా జీవించడం అంటే సైతానుకు దొరికిపోకుండా, సైతాన్ చెప్పినట్టు అసలు వినం, అసలు సైతాన్ మనం చెప్పడానికి కూడా చూస్తాడు అనమాట, సైతాన్ మన మీద ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కూడా చూస్తాడు. అది సర్వసత్యంలో నడిపించబడడం. కాబట్టి ప్రభు సర్వసత్యంలోకి నన్ను నడిపించు అని మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు. సర్వసత్యంలోకి నడిపించడం ద్వారా మనల్ని స్వతంత్రంగా చేయడం, స్వతంత్రత శక్తిని ఇస్తుంది మనకి. కనుక ఆ పాట మనందరూ కలిసి పాడదాం. ఓకే, నా వాయిస్ అందరికి క్లియర్ గా ఉందండి, నా వాయిస్ క్లియర్ గా ఉందండి అందరికి. తమ్ముడు వినోద్, ఓకేనా, నా వాయిస్ క్లియర్ గా ఉంది వినోద్?
Okay, right. సర్వ సత్యములోనికి నన్ను నడిపించు, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు, పరిశుద్ధాత్ముడా నా ఆవరణకర్త, పరిశుద్ధాత్ముడా నా ఆవరణకర్త, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు, శాశ్వతమైనది ఏదో అశాశ్వతమైనది ఏదో, క్షయమైపోయేదేదో అక్షయ భాగ్యమేదో, శాశ్వతమైనది ఏదో అశాశ్వతమైనది ఏదో, క్షయమైపోయేదేదో అక్షయ భాగ్యమేదో, తెలుసుకునేలా చేయుము పరిశుద్ధాత్ముడా, తెలుసుకునేలా చేయుము పరిశుద్ధాత్ముడా, తెలివిని నాలో కలిగించు పరిశుద్ధాత్ముడా, తెలివిని నాలో కలిగించు పరిశుద్ధాత్ముడా, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు, పరిశుద్ధాత్ముడా నా ఆదరణకర్త, పరిశుద్ధాత్ముడా నా ఆదరణకర్త, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు, జీవపూటలు ఏవో నీ జీవపు బాటలు ఏవో, చీకటి ముసిరిన లోకంలో నేనెటు పయనించాలో, జీవపూటలు ఏవో నీ జీవపు బాటలు ఏవో, చీకటి ముసిరిన లోకంలో నేనెటు పయనించాలో, తెలుసుకునేలా చేయుము పరిశుద్ధాత్ముడా, తెలుసుకునేలా చేయుము పరిశుద్ధాత్ముడా, తెలివిని నాలో కలిగించు పరిశుద్ధాత్ముడా, తెలివిని నాలో కలిగించు పరిశుద్ధాత్ముడా, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు, పరిశుద్ధాత్ముడా నా ఆదరణకర్త, పరిశుద్ధాత్ముడా నా ఆదరణకర్త, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మన మధ్యలో తమ్ముడు వినోద్ ఉన్నాడు. మరి ఈ పాట తన జీవితంలో ఎలా నెరవేరింది? తను ప్రార్థన చేసుకోవడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు సర్వ సత్యములోకి నన్ను నడిపించమంటూ ప్రభువుని అడగడం ద్వారా పరిశుద్ధాత్ముడు తను ఎలా నడిపించాడు, ఎలా మాట్లాడాడని ఒక అరగంట సేపు తన టైం తీసుకొని తన అనుభవాలు షేర్ చేసుకుంటాడు. మనం అందరూ కూడా ఆలకిద్దాం. తమ్ముడు, ఓవర్ టు వినోద్. తమ్ముడు, మహిమ కలుగును గాక. నా వాయిస్ వినిపిస్తుంది? యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ మే నెల నా జీవితంలో ఒక ప్రత్యేకమైన నెల అన్నమాట. అందుగురించి దేవుడు నాకు చేసిన మేలులు, లేదా నా దేవుడు నాకు అనుగ్రహించిన రక్షణ గురించి మీతో షేర్ చేసుకోవాలి, లేదా మీతో పంచుకోవాలని నేను అనుకుంటున్నాను. దీన్ని మీకు తెలియజేసే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రము పరిశుద్ధుర మహోన్నతుర కృపా కనిక సంపన్నుడ, మీకు స్తోత్రాలు చేస్తున్నాను ప్రభు. మీరు చేసిన అనేకమైన మేలులు, అనేకమైన తండ్రి దీవెనలు, అనేకమైన ఆశీర్వాదములు ప్రభు, ఈ లోకము నుండి, పాపం నుండి, శాపం నుండి
నన్ను విమోచించి విడిపించి ప్రభా నీ కుమారుడిగా ప్రభా నీ సన్నిధానం నడిపించుకోవచ్చు ఈ దిన వరకు నన్ను కాపాడినంత స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మీరు చేసిన ఈ సమస్తమును ప్రభా ఇదిగో తండ్రి మీ యొక్క బిడ్డలతోటి పంచుకోవాలని ప్రభా నేను ఉంటుండగా నాకు తోడై ఉండండి ప్రభా, నా నోటి దూరంగా ఉండండి, నాకు కావాల్సిన తగిన కృపను అనుగ్రహించి మీ బిడ్డలు కొడితే దాని ద్వారా మీ బిడ్డలు కావాల్సిన కృప దాన్ని మీ యొక్క ఉద్దేశంను నెరవేర్చుకొని మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని మీ ప్రియ కుమారుడును మా రక్షణ యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. సరిగ్గా ఇప్పటికి దాదా 1987 మే నెల, ఇదే నెల అన్నమాట, 1987 మే నెల ఈ మొదటి వారంలోనే, అంటే సరిగ్గా 1987 లో ఈ నెల ఎలా, ఇప్పుడు 2020 నెల ఎలా ఉందో అప్పుడు కూడా దినాలు సేమ్ అలాగే ఉన్నాయి. అయితే ఆ నెలలో మేము హైదరాబాద్ నుంచి కొయ్యలగూడెం వెళ్ళడానికి కొయ్యలగూడెంలో ఒక మీటింగ్స్ ఉన్నాయని చెప్పేసి మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ ఆంటీ వాళ్ళు చెప్పి నన్ను కూడా రమ్మని వాళ్ళు అన్నారనమాట. అయితే అప్పుడు వారితో పాటు అక్కడికి వెళ్ళడానికి నేను కూడా ఇష్టపడ్డాను. ఎందుకు ఇష్టపడ్డాను అని అంటే కొయ్యలగూడెము అని అన్నారు, అంటే అది అందులోనే ఉంది కొయ్య వాళ్ళు ఉండే గూడాలు అని. అందుకని బహుశా అది అడవి ప్రాంతం కదా, కొయ్య వాళ్ళు ఉండే ప్రాంతం కాబట్టి అక్కడికి వెళ్ళి అటు అంతా చక్కగా చూడొచ్చు, అదే సమయంలో అక్కడ ఉన్న అడవి జంతువులు కానీ ఇవన్నీ కూడా చూసి రావచ్చు, ఒక మంచి టూర్గా ఉంటుంది అన్న ఒక ఆలోచనతోటి ఉద్దేశంతో నేను ముఖ్యంగా అక్కడ వెళ్ళడానికి ఇష్టపడ్డాను అన్నమాట. మీటింగ్స్లో వాళ్ళు రమ్మన్నారు కాబట్టి వెళ్ళి రావచ్చు, అవి కూడా అవన్నీ చూడవచ్చు అని చెప్పేసి. అయితే మేమందరం హైదరాబాద్ నుండి బయలుదేరి ఆ బయలుగూడెం ప్రాంతానికి మేము వచ్చాము. వచ్చిన తర్వాత అక్కడ మీటింగ్స్ వరకు ఏర్పాట్లు అన్నీ జరిగాయి. అక్కడ కూడా చాలామంది యవనస్తులు వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా రావడం జరిగింది. ఆ సమయంలోనే మీటింగ్స్ వచ్చే సమయంలోనే పలాస నుండి షాలేమన్న, తర్వాత వాళ్ళు కొంతమంది యవనస్తులు అక్కడ చాలామంది కూడా అక్కడికి రావడం జరిగింది. అలాగే పిఠాపురం నుండి కూడా కొంతమంది సిస్టర్స్ బ్రదర్స్ యవనస్తులు వీళ్ళందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. అప్పుడే మొదటిసారిగా నాకు వీళ్ళందరూ కూడా పరిచయం అయ్యిందనమాట. షాలేమన్న కూడా ముఖ్యంగా అప్పుడే నాకు పరిచయం జరిగింది. అయితే అక్కడ మీటింగ్స్ స్టార్ట్ అయినాయి, మీటింగ్స్ అవుతూ ఉన్నాయి. అవుతున్న సమయంలో ఉదయకాల సమయం, ఒకరోజు ఉదయకాల సమయము అందరూ పాటలు పాడుతూ ఉన్నారు. ముందు కూర్చున్న వాళ్ళంతా కూడా లేచి స్తుతిస్తున్నారు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటున్నారు. వైజాగ్ నుండి ఆ ప్రాంతాల నుండి దేవుని దాసులు అక్కడికి రావడం జరిగింది అనమాట. వాళ్ళు ఆరాధన నడిపిస్తున్నారు, వాళ్ళు సభల యొక్క ఆరాధన నడిపిస్తూ ఉంటున్నారు. అయితే నేను నా ఫ్రెండ్ హైదరాబాద్ వచ్చిన చివరిగా కూర్చొని ఉన్నాం మేము. ఆ యొక్క ఏదైతే టెంట్ వేశారో ఆ టెంట్ వ్యాక్స్ ఎందుకు మేము కూర్చొని ఉన్నాం అనమాట. అయితే ప్రారంభమైన రెండో రోజు అనుకుంటా, రెండో రోజు నాడు మూడో రోజు నేను హైదరాబాద్ నుంచి ఏదైతే మా ఫ్రెండ్ తోటి వచ్చానో ఆ మదరు ఆ ఆంటీ గబోబ వెనకాలకు వచ్చి, వినోదు ముందు దేవుని దాసుల ద్వారా ప్రవచన రూపంలో నీ పేరు పిలుస్తున్నారు, నీ పేరు పెట్టి పిలుస్తున్నారు, అలాగే పిఠాపురం నుండి వచ్చిన ఒక జాన్ బ్రదర్ అని ఉన్నారు ఆయన పేరు కూడా పెట్టి పిలుస్తున్నారు, ముందుకురా అని చెప్పేసేసి నన్ను ఆ ఆంటీ అడుగుతా ఉంది అనమాట. అది నాకు అర్థం కాలేదు, అంటే ఒక కొత్త అనుభవం అనమాట అది. ఎందుకంటే అంతకుముందు మేము ఉన్న అనుభవం ఏంటంటే శాల్వేషన్ ఆర్మీకి వెళ్తూ ఉండేవాళ్ళము, తర్వాత లూథరన్ చర్చ్కి మేము వెళ్తూ ఉండేవాళ్ళం, నేను అలాగే బాప్టిస్ట్ చర్చ్ కూడా వెళ్ళిన అనుభవం కాబట్టి ఇది ఒక కొత్త అనుభవం అన్నమాట ఇక్కడికి నేను అక్కడ చూసింది. అయితే అక్కడ వచ్చి ఆంటీ ముందుకు రాబాబు అని అడుగుతుంటే అర్థం కాలేదు, నా పేరు పెట్టి పిలుస్తున్నారు కాబట్టి దేవుని దాసులు అక్కడ ప్రార్థన చేస్తున్నారు రండి అని చెప్పేసి అని అడిగితే సరే అని నేను ముందుకు వెళ్ళాను. ముందుకు వెళ్ళినప్పుడు అక్కడ నిలబడితే వాళ్ళందరూ అంటున్నారు దేవుణ్ణి ఆరాధించండి, స్తుతించండి, మీరు కూడా అందరు స్తుతిస్తున్నారు ఆరాధిస్తున్నారు కదా, మీరు కూడా స్తుతించండి ఆరాధించండి అని చెప్పేసి నాతో కూడా వాళ్ళు అన్నప్పుడు నేను కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, నేను కూడా అక్కడ స్తుతిస్తుంటున్నాను అన్నమాట. అయితే అలా స్తుతిస్తున్నప్పుడు అలా దేవుళ్ళ కళ్ళు మూసుకొని ఆరాధిస్తున్నప్పుడు అలా నిలబడి అనుకోకుండా నా యొక్క కళ్ళ ముందు కొన్ని దృశ్యాలు కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే ఈ స్లైడ్స్ ఎలాగైతే కదులుతుంటాయో అలాగా ముందు కొన్ని పిక్చర్స్ కదులుతున్నాయి అన్నమాట.
అంటే నేను చిన్నప్పటి నుండి ఏ విధంగా ఉన్నాను, అంటే ఎక్కడెక్కడ అయితే నేను ఒకవేళ దేవునికి విరుద్ధంగాను లేదా ఆయన యొక్క ధర్మశాస్త్రానికి విరుద్ధంగాను నేను ఒకవేళ అబద్ధం చెప్పాను లేకపోతే ఇంకేమైనా పాపాలు చేశాను అని ఆ రకంగా నాకు ఒక్కొక్కటి చూపిస్తున్నారు. అయితే మామూలుగా చిన్నప్పటి నుంచి ఒక భయంతో నేను దేవునిలో ఉన్నాను కాబట్టి ప్రతి విషయం భయపడుతూ నేను ఎక్కువ అబద్ధాలు జోలికి కానీ ఎవరికైనా పాపం చేయడానికి కానీ నేను వెళ్ళేవాడిని కాదనమాట. ఎందుకు అని అంటే నేను ఆ ఫస్ట్ క్లాస్ చదువుతున్నాను చిన్నప్పుడు, దాదాపు 5-6 సంవత్సరాలు ఉండొచ్చు. ఒకరోజు జ్వరం వచ్చింది, స్కూల్కి వెళ్ళలేదు, ఇంటి దగ్గరే నేను ఆడుకుంటూ ఉన్నాను. దాదాపుగా 3-3.5 గంటల సమయంలో నేను బయట ఆడుకుంటూ ఉంటుంటే ఆ యొక్క ఆకాశంలో నుంచి నాకు ఒక పెద్ద సిలువ కనిపించింది అన్నమాట. చాలా పెద్ద సిలువ అలా చూస్తున్నా చాలా సేపు. ఆ తర్వాత కొంచెం నిమిషం తర్వాత లోపల పరిగెత్తి మా మదర్ని పిలిచి తీసుకొచ్చి అది చూపిద్దామనుకునే లోపల కనబడలే. అప్పటి నుంచి ఆ దృశ్యము నేను ఆ చిన్నప్పుడు 6 సంవత్సరాలు చూసిన ఈ రోజు కూడా అది అలా నేను ఇప్పుడు చూస్తున్నట్టుగానే కనిపిస్తుంటుంది నాకు, అంత చిన్న వయసులో చూసినప్పటికీ కూడా. అయితే అప్పటి నుంచి ఒక భయం దేవుడు అంటే, అందుకని ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగానే ఉంటూ వచ్చాను. అయితే తెలుసో తెలియక ఎప్పుడన్నా చేస్తున్నా కూడా ఉండి ఉంటాయి కాబట్టి దేవుడు నాకు అక్కడ చూపిస్తుంది, అక్కడ ఒక్కొక్కటి అట్లా మారుతూ ఉంటుంది అనమాట వన్ బై వన్. అప్పుడు ఒక స్వరం నాకు వినిపిస్తుంది ఏంటంటే, ఇవన్నీ నువ్వు చేసినవి కనుక ఇవన్నీ ఒప్పుకుంటూ ఉండు, ఇంకే అయితే కనబడుతూ ఉంటున్నాయో ప్రతిదీ ఒప్పుకుంటూ ఉండు అన్నప్పుడు అలా కనిపిస్తూ ఉంటున్న ప్రతి దాని విషయంలో కూడా దేవుడి సందాల్లో నేను ప్రార్థనతో అపార్థపూర్వకంగానే ఒప్పుకుంటూ ఉంటున్నాను ఒకటి 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 అన్ని కూడా. అలాగ అయిన తర్వాత కొంత సమయం అలాగా మొత్తం చూపించారు. అదంతా అయిన తర్వాత ఇంకా అలా ప్రార్థనలో ఉంటున్నప్పుడు సడన్ గా నా ముందుకు ఒక సర్పము, ఇంత పెద్ద సర్పం వచ్చింది, ఎదురుకుండా నిలబడి బుసలు కొడుతుంది నా మీదకి. కొడుతూ అది అంటుంది, నువ్వు ఇక్కడ నిలబడద్దు, వెళ్ళిపో, వెనుకకు పారిపో, ఇక్కడ నిలబడద్దు, వెనుకకు వెళ్ళిపో, పారిపో అని చెప్పేసి చాలా ఫోర్స్ గా నన్ను అది మాట్లాడుతుంది అన్నమాట. అయితే దేవుని కృపను బట్టి అక్కడి నుంచి నేను కదలలేదు. అలా కొద్ది సమయము నన్ను మాట్లాడుతూ అలా శోధించి అలా భయపెట్టింది, కానీ నేను వెళ్ళలేదు. ఆ తర్వాత అక్కడనే అలాగ ఉన్నాను. తర్వాత కూడిగా నేనంతా అయిపోయింది. ఆ రోజు సాయంకాల సమయంలో భోజనాలు అందరము కలిపి చేస్తున్నప్పుడు, అప్పుడు మేము పురవాళ్ళం కాబట్టి అందరికి వడ్డిస్తూ అలాగా ఉండటం సమయంలో ఆ పిఠాపురం నుండి ఇలాగే పలాస నుండి వచ్చిన ఆ సిస్టర్స్ ఆ బ్రదర్స్ వాళ్ళంతా కూడా నాతో మాట్లాడుతూ, ఆ బ్రదర్ మీతో ఇలాగా ఖచ్చితంగా ప్రభు ఇంతగానో మాట్లాడారు, మీ పేరు పెట్టి పిలిచారు, కాబట్టి మీరు ఇది ఇప్పుడు ఎలాగ ఇంకా డిన్నర్ చేయలేదు కాబట్టి ఇంక చేయకుండా రాత్రి సమయం దేవసాయంలో ప్రార్థన చేయండి అని వారు నాకు చెప్పినప్పుడు సరే అని నేను కూడా ఒప్పుకున్నాను. ఆ రోజు రాత్రి ప్రార్థన ఆ రోజు భోజనం చేయకుండా మాకు అక్కడే దగ్గరలోనే ఒక హాస్పిటల్ ఉంది, ఆ హాస్పిటల్ కంపౌండ్ లో మాకు ఉండడానికి ఏర్పాటు చేశారు కాబట్టి ఆ పలాసరిలో వచ్చిన శాలేమన్ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వీళ్ళందరూ అక్కడ ఉంటే మేము కూడా అక్కడ ప్రార్థన చేయడానికి వెళ్ళాము. సహోదరుడు పిఠాపురంలో వచ్చిన జాన్ బాబు, ఇంకా మరి ఇంకా బహుశా శాలేమన్న కూడా ఉన్నారో ఏంటో సరే గుర్తులేదు నాకు. ఆ రాత్రికాల సమయంలో దాదాపుగా 2 గంటల వరకు మేము ఆ చీకట్లోనే అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాం అన్నమాట. అందరు చేశారు, నేను ప్రార్థన చేశాను, కానీ అది ఫస్ట్ టైం అన్నమాట నేను అలా ప్రార్థన చేయడం. ఎందుకంటే అంతకుముందు నేను ఈ సర్వేషన్ ఆర్మీకి కానీ చర్చికి కానీ ఇంకా వేరే వెళ్ళినప్పుడు ఇలాగే అందరం కూడుకొని ప్రార్థన చేస్తుంటున్నప్పుడు ఎప్పుడైతే 1 బై 1 నా దగ్గరికి వచ్చేదో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ తర్వాత భయంతో నేను అక్కడ కూర్చోకుండా లేచి వెళ్ళిపోయేవాడిని. అలా ప్రార్థన చేయడానికి కానీ రాదు నాకు అప్పటికి, అదొక భయం నాకు. కానీ ఆ రోజు నాకు తెలియదు దేవుని ప్రేమను బట్టి నేను చాలాసేపు ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన ఇంత అంతా అయిపోయిన తర్వాత ఆ దీనదయాల బ్రదర్ అన్న ఆయన అన్నాడు, అన్న మీరు చాలా బాగా ప్రార్థన చేశారు, నేను నాకు ఎంతో చాలా రోజుల నుంచి ప్రార్థన చేయడం నాకు వచ్చి చేస్తున్నాను కానీ నాకంటే కూడా బాగా మీరు చేశారు అన్నాడు. అంటే నాకు తెలియదు కానీ దేవుడు నాకు నేర్పించాడు, నాకు జీవితంలో మొదటిసారిగా దేవునికి ఇష్టమైన ఒక మంచి ప్రార్థన ఎలా చెయ్యాలి అనేది ఆ రోజున నాకు దేవుడు
నేర్పించాడు ఆ నైట్. ఆ ఉదయకాల సమయం అయింది, బాగుంది, మీటింగ్ అయింది. ఇంకా తర్వాత బాప్తిసాల వరకు అక్కడికి వచ్చిన యవనస్తులు చాలా మంది కూడా సిద్ధపడ్డారు. వాళ్ళు కూడా అన్నారు, మీరు కూడా బాప్తిజం తీసుకోండి బ్రదర్ అన్నారు అనమాట. అయితే నేను కొంచెం ఆలోచించాను తీసుకోవాలా వద్దా అని చెప్పేసి. అయితే నాలో నేను ప్రార్థన చేసుకుంటున్న కారణాన్ని బట్టి దేవుడు నాతో మాట్లాడాడు అనమాట, అవును నువ్వు బాప్తిజం తీసుకో ఇక్కడ. అయితే ఆ ఉదయక సమయం తెల్లారి మేము బాప్తిస్ట్ కార్యక్రమంకి వెళ్ళినప్పుడు అక్కడ దేవుని దాసులు నాకు నీటిలో బాప్తిస్ట్ ఇచ్చారు. బాప్తిస్ట్ తీసుకున్నాను నేను. బహుశా ఇదే నెల 7వ తారీఖు అని నేను అనుకుంటున్నాను. అన్న మీకు ఏమైనా గుర్తుందా అన్న శాలేం అన్నది? అంటే ఆ డేట్స్ పెద్దగా జ్ఞాపకం లేవు. అది 87 కదా? 87 మే నెలే. సెవెంత్ అని నేను అనుకుంటున్నాను. ఓకే ఓకే, గుర్తున్నంత పాటు నేను ఒక డైరీలో అవన్నీ రాశాను. ఆ డైరీ నాకు మిస్ అయింది. అయితే ఇంకా అక్కడ అయ్యింది. అక్కడ నాకు ఒక మంచి రక్షణ అనుభవం అంటే ఏంటో ఒకటి మళ్ళీ విచిత్రంగా అనిపించింది. అంటే చాలా అద్భుతం అనిపించింది అనమాట. అది ఎలాగనంటే అప్పటిదాకా నా శరీరంలో ఎప్పుడైతే మా అక్కడ మారుమల్స్ పొంది నా పాపాలను ఒప్పుకొని పాపక్షమాపణ పొందుకొని బాప్తిజం తీసుకున్న తర్వాత ఒకసారిగా నా శరీరం అంతా కూడా చాలా తేలికైపోయింది. దూరిపింజలాగా అయిపోయింది నాకు శరీరం అంతా కూడా. అసలు అప్పటిదాకా ఉన్న ఏదో ఒక బరువు కానీ అయితే లోపలన్న ఏదో ఒకటి అది పోయి ఏదో చాలా తేలిక అయిపోయినట్టుగా అయిపోయింది అనమాట. అంటే మనం చాలాసార్లు చూస్తుంటాము పాపము చాలా బరువుగా ఉంటుంది, పాపం చాలా మనల్ని వెలుబడి చేస్తుంది, కనుక మన రక్త మాంసాల్లోనే మరణాధికారి కూడా ఉన్నాడు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కనుక ఆ మరణాధికారిని ఆ యొక్క పుట్టుకతోటి ఉన్న ఆ పాపమును అవన్నిటిని కూడా దేవుడు నన్ను విడిపించాడు కాబట్టి నా శరీరం అంతా కూడా చాలిగా చాలా తేలిగ్గా అయిపోయింది అనమాట. అయితే వీళ్ళతోటి స్నేహితులతోటి వీళ్ళతో మాట్లాడుతూ నడుస్తున్నప్పుడు కూడా నేను నడుస్తూ ఉంటున్నాను కానీ ఏదో గాలిలో తేలుతూ నడుస్తున్నట్టుగా అనిపించేది నాకు. కరెక్ట్ గా నేను అడుగులు భూమి మీద వేస్తున్నానా లేదా అని ఒక డౌట్ అనమాట. అంతగా నా శరీరం తేలికైపోయింది. వాళ్ళు అడిగేవాడిని, వాళ్ళు అడిగి ఇలా ఉంది నా పరిస్థితి, ఇలా ఉన్నది, అందుకని జాగ్రత్త కింద చూస్తూ నడుస్తున్నాను నేను, ఒకవేళ ఇదవుతుందేమో అని. అంటే రక్షించబడిన వ్యక్తికి, పాపం నుండి విమోచించబడిన వ్యక్తికి ఇలాంటి ఒక అనుభూతి, ఒక అనుభవం దొరుకుతుంది, దేవుడు అనుగ్రహిస్తాడా అని నాకు అప్పుడు తెలిసింది. అంటే ఊరికినే మనం ఏదో రక్షించబడ్డాం, మారుమనసు పొందాము, పాపక్షమాపణ పొందాము, బాప్తిసం తీసుకున్నాము అన్నట్టుగా కాకుండా అది పొందితే అసలు ఏమిటి, ఎలా ఉంటుంది దాని అనుభవం అనేది ప్రభు నాకు స్వయంగా నాకు చూపించారు. అది అక్కడ అయిపోయిన మీటింగ్స్ అయిపోయిన తర్వాత మాస్టర్ గారు, మా జ్యోతి గారు ఏదో క్వశ్చన్ రైజ్ చేశారు చూడండి సార్. అన్నా హలో, అయితే మేము అక్కడ నుంచి హైదరాబాద్ ప్రయాణం అయ్యాము. మాతో పాటు శాలేమన్న కళాశాల వచ్చిన బ్రదర్స్ మేమందరం కూడా కలిపి హైదరాబాద్కి వచ్చాము. తాడేపల్లిగూడెంలో ట్రైన్ ఎక్కాము, హైదరాబాద్కి వచ్చాము. కానీ ట్రైన్లో కూడా ఒక అద్భుతంగా మా ప్రయాణం అంతా జరిగింది. అందరూ ఉండడం వల్ల అక్కడ ఆ ట్రైన్లోనే అందరు పాటలు పాడుతూ దేవుని గురించి సాక్ష్యం ఇచ్చుకుంటూ అందరు కూడా అద్భుతంగా హైదరాబాద్ వరకు ప్రయాణం అయ్యి వచ్చాము అన్నమాట. అయితే వచ్చాము, ఇక్కడ ఉన్న తర్వాత వచ్చిన తర్వాత ఒక మీటింగ్ మేము అటెండ్ అయ్యాము. ఆ మీటింగ్లో నేను ఉన్నప్పుడు దేవుని పరిశుద్ధాత్మను నేను పొందుకోవడం జరిగింది. దేవుని పరిశుద్ధాత్మ నాలోనికి రావడము, నాలో పూర్తిగా నా శరీరము శిరస్సు మొదలుకొని పాదం వరకు కూడా నన్ను ఆయన తన పరిశుద్ధాత్మతో నన్ను నింపి, ఆయన శక్తితో నన్ను నింపారన్నమాట. ఆ తర్వాత ఇదే నెల ఆఖరి వారంలో అనుకుంటా లేక 3rd వీక్లోనో ఏదైతే మీటింగ్స్ పెట్టించారో వాళ్ళకి సంబంధించిన ఆ ఆంటీ గారు అందరు వచ్చారు. దాదాపుగా 40 మంది యవనస్తులే, 25 మంది 30 మంది ఉంటారు, పెద్దవాళ్ళకు 10 మంది ఉంటారు. ఎందుకు అందరం ఉన్నాము కాబట్టి అందరం కూడా 3 దినాలు ఉపవాసం ఉందాం, రాత్రి పగలు ఉపవాసం ఉండి దేవ సంధ్యాలు కనిపెట్టి ప్రార్థన చేద్దాము అని చెప్పేసి ఆవిడ అన్నప్పుడు అందరు కూడా అన్నారు,
నాకు అంతకుముందు ఇలాంటి అనుభవం లేదు కాబట్టి బహుశా నాకు ఉండగలుగుతానో లేదా అని మొదట భయపడ్డాను. అలాగే మా ఫాదర్ మదర్ కూడా అన్నారు, నీకు ఇప్పుడు అలవాటు లేదు కదా ఉపవాసం ఉండగలుగుతావా అంటే, చూస్తాను దేవుడు సహాయం చేస్తాను లేకపోతే భోంచేస్తాను అని చెప్పేసేసి అని ఆ 3 రోజులు మీటింగ్ కి నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. నిజంగా ఆ 3 రోజులు మీటింగ్ లో అనుకున్న ఆ ప్రార్థనా కూడికలు అనుకున్నవి కాస్త 4 రోజులు కూడా జరిగింది అనమాట. చాలా అద్భుతంగా జరిగింది. ప్రతి వాళ్ళు కూడా ప్రార్థన చేసేవాళ్ళు, ప్రతి వాడు దేవస్థానం దగ్గర కనిపెట్టేవాళ్ళు. దాదాపుగా అర్ధరాత్రి 1 గంట 2 గంటల వరకు కూడా ప్రార్థనతోటే ఉండేవాళ్ళు అనమాట. అంటే ఆహారం అయితే తీసుకోలేదు, ఏదో పానీయం చేసుకుంటే తీసుకున్నారు కొంతమంది. అయితే అందరు కూడా నిరసించిపోయినట్టుగా కానీ బలహీనమైపోయినట్టు ఎవరు లేరు. ఫిజికల్ గా నాకే కాలేదు అసలు, కాకుండా దేవుడు నాకు అంత శక్తిని ఇచ్చాడు అనమాట. అయితే అక్కడ ప్రార్థన చేసుకుంటుంటున్న సమయంలో నేను బాగా ప్రార్థిస్తుండేవాడిని. ఏంటంటే, దేవా ప్రభువా, నేను మిమ్మల్ని చూడాలి, మీతో మాట్లాడాలి, మీరు నాతో మాట్లాడండి అని చెప్పి బాగా పట్టుదలగా నేను ఉంటూ ఉండేవాడిని అనమాట. ఉంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయితే నేను అలా ప్రార్థనలో ఉన్నప్పుడు నాకు అనేక విషయాలు కనిపిస్తున్నాయి. ఆ ఏంటో నాకు అర్థం కాలే, ఏంటో మామూలుగా నా అనుకున్నాను. తర్వాత నాకు చూసే కొలిగి ప్రభు నాకు అవన్నీ చూపిస్తున్నారు అని నాకు అర్థమైంది. అలా చూస్తున్నప్పుడు అలాగా ఒక్కొక్కటి అంటే ఒక క్రమ పద్ధతిలో ఒక పద్ధతి ప్రకారంగా కొన్ని చాలా విషయాలు నాకు అప్పుడు చూపించారు అనమాట. అందులో ఒక 2 విషయాలు మట్టికి మీకు మీ మధ్యన పంచుకుంటాను నేను. ఏంటనంటే, నేను చూస్తున్న సమయంలో దేవుడు నాకు చూపిస్తున్నప్పుడు నేను ఒక పెద్ద పట్టణంగా అంటే పరలోక పట్టణం అనమాట. అది అంతా చాలా అద్భుతంగా ఉంది. అక్కడ అనేక మంది దూతలు, అనేక మంది కూడా పాటలు పాడుతూ తెల్ల జెండాలతోటి ఎగురుతూ నడుచుకుంటూ వెళుతూ దేవుని కీర్తిస్తూ ఆరాధిస్తూ అనేకులు అక్కడ కనబడ్డారనమాట. అదే సమయంలో ఎదురుగుండా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా కనిపించారు. నేను ఆయన పాదముల దగ్గర నుంచి చూడడం మొదలు పెట్టాను. పాదములు చూసినప్పుడు ఇంకా ఆ గాయాలు అలాగే ఉన్నాయి. మేకులతో కొట్టబడిన ఏదైతే ఆ గాయాలు ఉన్నాయో కాళ్ళలో, ఆ గాయాలు అలాగే ఉన్నాయన్నమాట. ఇంకా చూస్తే ఏంటంటే అది పచ్చి పచ్చిగా ఉంది. ఇంకా అక్కడి నుంచి అలా బ్లడ్ అలా కారుతందుకు రెడీగా ఉన్నట్టుగానే ఉంది అనమాట. అంత పచ్చి పచ్చిగా ఉంది. అలాగే కొంచెం ముందుకెళ్తూ చూసినప్పుడు డొక్కలో నేను చూశాను, అది కూడా అలాగే ఉంది, పచ్చిగానే ఉంది, ఇంకా కారుతున్నాను. చేతులు చూసినప్పుడు ఆ చేతుల గాయాలు కూడా అలాగే పచ్చి పచ్చిగా ఉన్నాయి. అలాగ నేను చూస్తూ ప్రభువుని అడిగాను అనమాట, ప్రభు మీరు చనిపోయి సిలువ కొట్టబడి చనిపోయి దాదాపు చాలా సంవత్సరాలు అయ్యింది కదా, ఈ రోజు వరకు కూడా ఇంకా నీకు ఈ గాయాలు అలాగే ఉన్నాయేంటి, పచ్చిగానే ఉన్నాయండి, ఆల్మోస్ట్ దాదాపు హీల్ అయిపోయి ఉండాలి కదా, అలా కాకుండా ఇప్పటికీ ఇంకా పచ్చిగానే అలాగే ఇంకా ఉన్నాయి ఏమిటి అని ప్రభువుని నేను అడిగినప్పుడు ఆయన అన్నాడు, నేను దేని కొరకైతే లోకంలోకి వచ్చానో, ఎవరి నిమిత్తం అయితే నేను నా ప్రాణం పెట్టి రక్తం చిందించి ఈ సిలువలో కొట్టబడి పునరుద్ధానం పొందాను, ఆ యొక్క కార్యక్రమం ఇంకా సంపూర్తి కాలేదు. అంటే ఇంకా అనేకులు రక్షించబడవలసిన వారు ఉన్నారు, ఇంకా అనేకులు నా రక్తం చేత కడగబడవలసి ఉన్నారు. ఆ సంఖ్య సంపూర్తి అయ్యేంత వరకు కూడా ఇలాగనే నాకు ఉంటుంది. ఎప్పుడైతే ఆ సంఖ్య రక్షించబడవలసిన వారంతా కూడా రక్షించబడి ఆ సంఖ్య పరిపూర్తి అవుతుందో అప్పుడు ఈ గాయాలు నాకు ఉండవు, వెళ్ళిపోతాయి అన్నారు అన్నమాట. అది విన్న మాట్లాడిన తర్వాత వెంటనే ప్రభు అక్కడి నుంచి నాకు ఈ భూమి మీద ఉన్న ఒక ఎత్తైన పర్వతం మీద తీసుకొచ్చారు. చాలా పెద్ద ఉంది ఎత్తైన పర్వతం, దాని పక్కన ఒక పెద్ద లోయలాగా ఉంది, పెద్ద విశాలమైన కొండ ఉంది, చాలా ఎత్తుగా ఉంది. దాని ప్రక్కనే ఒక కొండ లోతైన లోతుగా ఉన్న ఒక లోయ ఉంది అనమాట. అక్కడ ఒక సిలువ పెట్టబడింది, అంటే నిటారుగా పెట్టబడి, ఇట్లా నిటారుగా పెడతారు కదా, ఇట్లా నిటారుగా పెట్టబడలేదు, ఇట్లా పెట్టబడింది. అయితే దాని పక్క నుంచే జనాలు చాలా మంది యవనస్తులు, పెద్ద వయసులో ఉన్నవారు వరుసగా నిలబడున్నారు. ఒక్కొక్కరు కూడా ఆయన ప్రభు ఏమో ముందు సిలువ ముందు నిలబడ్డారు, ఒక్కొక్కరు కూడా నడుచుకుంటూ వెళ్తున్నారు, ఆ సిలువను తీసి ప్రతి వాళ్ళ భుజాల మీద పెడుతూ ఉన్నారు అనమాట. ఎప్పుడైతే భుజాల మీద పెట్టిన తర్వాత దీన్ని లేపమని చెప్తున్నారు. చాలా మంది దాన్ని ఇలా పట్టుకొని ఇలా లేపలేక ఆ
పక్కన ఏదైతే లోయ ఉందో లోయలో పడిపోతూ ఉంటున్నారు. కొంతమంది లేపగలుగుతున్నారు, కొంతమంది లేపలేక పడిపోతూ ఉంటున్నారు, కొంతమంది లేపి కొద్దిగా లేపిన తర్వాత దాన్ని ఆ బరువును భరించలేక కూడా పడిపోతూ ఉంటున్నారు అన్నమాట. ఆ లైన్ లో అందరు వన్ బై వన్ అయిన తర్వాత నా లైన్ అది, నేను అక్కడికి వెళ్ళడం వచ్చింది జరిగింది. వెళ్ళినప్పుడు ఆ శిలువ నా భుజాల మీద కూడా పెట్టడం జరిగింది. అలా పెట్టినప్పుడు చూస్తే చాలా బరువు ఉంది. అయితే ఇలా లేపుదామనుకుని అనుకుంటున్నాను, ఈ లోపల ప్రభు ఆ యేసు ప్రభు ఆ ముందుకాలకు వచ్చి ఆయన ఆ శిలువ మీద తన చెయ్యి వేశారు. ఇలా ఎంత బరువు ఉన్నదో అంత తేలికైపోయింది. తన చెయ్యి ఎప్పుడైతే దాని మీద పెట్టారో చాలా తేలిక అయిపోయింది అనమాట. అది ఇలాగంటే లేచిపోయి అంత తేలిక అయిపోయింది. అసలు మామూలుగానే చాలా బరువుగా ఉంది. యేసు ప్రభు గారు ఎప్పుడైతే చెయ్యి దాని మీద పెట్టారో చాలా సులువు అయిపోయింది అనమాట. అందుకే ప్రభు అన్నారు నా కాడి చాలా సులువు. అంటే ఎప్పుడు సులువు? ఆయన మనతో ఉంటే మనకు చాలా సులువు. ఆయన లేకుండా మనం సిలువను మొయ్యాలనుకుంటే చాలా బరువు. అందుకే వాక్యంలో కూడా అన్నారు అనమాట, ఏంటంటే విత్తువాడు వాక్యం గురించి కూడా ఆయన ముందే చెప్పారు కదా. ఏది బండ మీద పడిన విత్తనాలు, అంటే చాలా మంది వాక్యం విన్నారు, చాలా మంది వస్తున్నారు, ఇష్టపడ్డారు, కానీ ఆ సిలువను ఎత్తుకుందాం అనేటప్పటికి ఆ సిలువ యొక్క శ్రమ కానీ కష్టం కానీ దాన్ని చూసి వెంటనే పడిపోతున్నారు అనమాట. అలాగే ముళ్ళ తుప్పల్లో పడిన వారు, కొంచెం నేలలో ఉన్నవారు అని చెప్పి ఎవరైతే మంచి నేలలో పడ్డారో వాళ్ళు ఫలించారు. అంటే విశ్వాసులు ఇలా ఉంటారా అని చెప్పేసి దేవుడు వాక్యంలో మనకు ఆయన ఈ లోకంలో సంచరించినప్పుడు దానిని తెలియచేశారు. అలాగే నేను స్వయంగా అక్కడ ఆ అనుభవాన్ని ఒక్కొక్క యొక్క పరిస్థితిని నేను చూడటం జరిగింది అనమాట. ఎప్పుడైతే నాకు అలాగా సిలువ ఆయన ముట్టారో తేలికైంది, దాన్ని లేపి ముందుకెళ్ళడము జరిగింది అనమాట. అలాగనే దేవుడు నాకు ఆత్మీయంగా తానే నన్ను పిలిచాడు, ప్రభు తానే నాకు బయలుపరుచుకున్నారు, తానే నాకు రక్షణ అనుగ్రహించారు, బాప్తిస్మ తీసుకొని తానే నన్ను సిద్ధపరిచారు, అలాగే పరిశుద్ధాత్మ దేవుడిని కూడా తానే నాకు అడగక ముందే నాకు అనుగ్రహించి నన్ను నాకు నింపారు. అలాగే ఆయన యొక్క సిలువలో పాలిభావస్తులు గాను ఆయన శ్రమలలో పాలిభావస్తులు గాను ఉండడానికి నన్ను ఏర్పాటు చేసుకున్నారు అనమాట. అయితే ఇలాంటి ఒక మంచి అద్భుతంగా నన్ను ప్రభు ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత ప్రతి దినము కూడా నేను ఉపవాసాలు ఎక్కువగా ఉండేవాడిని, ఒంటరిగా ఉండేవాడిని, ఎక్కువగా 7-8 దినాలు కూడా ఉపవాసాలు ఉంటా ఉండేవాడిని. కొన్ని సమయాలు ఆ యవన కాలంలో 40 రోజులు కూడా ఉపవాసంలో ఉన్న రోజులు కూడా ఉన్నాయి. 7 దినాలు అంటే చాలా రోజులు చాలా సార్లు చేసుకుంటూ దానికి ప్రభుత్వం. ఇవన్నీ దేనికి అని అంటే ఆయనలో నేను ఒక సమయం వచ్చినప్పుడు పడిపోకుండా ఉండడానికి, లేదా తొలగిపోకుండా ఉండడానికి, స్థిరత్వం కలిగి ఉండడానికి ప్రభు నాకు ఆ యొక్క కృప నాకు అనుగ్రహించాడు. ఉపవాసాలు ఎక్కువగా నేను ఉండడానికి, కొన్నిసార్లు 3 రోజులు, కొన్నిసార్లు 5 రోజులు, కొన్నిసారి 7 రోజులు, కొన్నిసార్లు 40 రోజులు, ఇలాగన ఆ యవన కాలంలోనే ప్రభులో నేను ఉండడానికి ప్రభు నాకు ఎంతగానో ఆయనే నాకు కృపనిచ్చి, బలమునిచ్చి, ఆసక్తినిచ్చి, నాకు ధైర్యాన్ని ఇచ్చి నిలబెట్టుకుంటూ ప్రభు నన్ను నిలబెట్టుకుంటూ వచ్చారనమాట. అలాగా అనేక చోట్ల నేను ఉన్న సమయము, తర్వాత నేను నాకు జాబ్ గవర్నమెంట్ జాబ్ వచ్చిందండి, దాంట్లో నేను జాబ్ చేస్తూ నాకు వచ్చిన ప్రతి పై డబ్బులో కూడా దేవుని పరిచర్య కొరకు నేను వాడుకుంటూ, అలాగే మా మేము నివాసం ఉంటున్న చోట కూడా చిన్న చిన్న పబ్లిక్ మీటింగ్స్ నేను పెట్టించేవాడిని అనమాట, పెట్టించాను. అలాగ చేస్తూ ఉంటున్న సమయంలో దేవుడు కూడా నాకు అనుగ్రహించాడు. అంతేకాకుండా ఆ సమయంలో పరిచయమైన ఈ యొక్క శాలేమన్న, ఈ దీనదయాల అనే బ్రదరు, జాన్ బాబు లేదా మేరీ అక్క, ఆ నీరజ అనే ఆ సిస్టర్ పలాస, వీళ్ళందరితో కూడా నాకు లెటర్స్ తోటి బాగా కరస్పాండెన్స్ బాగా ఉండేది. అయితే వీళ్ళు అప్పటికే నాకంటే ఎక్కువ అనుభవం ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళు అద్భుతంగా ఆయన లెటర్స్ నాకు రాసేవాళ్ళు దేవుని యొక్క వాక్యాలతోటి. నాకు అది నేను నూతనంగా రక్షించబడబడిన నీకు నాకు ఆ బైబిల్ పూర్తిగా తెలుసుకోవడానికి, దేవుని యొక్క శక్తిని నేను తెలుసుకోవడానికి నాకు అవన్నీ కూడా చాలా ఉపయోగపడ్డాయి. అనేకమైన లెటర్స్ నాకు వాళ్ళు రాసి పంపిస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళు నేను రిప్లై ఇస్తూ ఉండేవాడిని. నాకు కావాల్సిన ఆదరణ కొరకు దేవుడు వారితో మాట్లాడి ఆ లెటర్స్ రాస్తున్నప్పుడు ఆ లెటర్స్ నాకు వచ్చేటట్టుగా దాన్ని చదివి నేను ఇంకా ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి ఎంతో ఉపయోగపడ్డాయి.
దాదాపుగా అప్పుడు మాకు జరిగిన లెటర్స్ చాలా కొన్ని వందలు ఉన్నాయన్నమాట. అది చాలా రోజుల వరకు నా దగ్గర ఉండి తర్వాత అది కొంచెం మిస్ అయినాయి అనమాట. అలాంటి ఒక మంచి సహవాసాన్ని కూడా ఆ రోజుల్లో మాకు దేవుడు నాకు ఇచ్చాడు. ఇలాంటి ఒక ఆత్మీయ జీవితాన్ని కలిగిన నేను తర్వాత విషయంలో కూడా నాకు వివాహ విషయంలో కూడా ప్రభు నాకు ఎంతో సహాయం చేశారు. నేను వివాహం చేసుకోవాల్సి వచ్చినప్పుడు కూడా ప్రభు సన్నిధాన ప్రార్థన చేస్తే ప్రభుయే తన నా కొరకు సిద్ధపరిచిన ఆ యొక్క యవనస్త్రాలని నాకు ముందుగా చూపించి ఈమెను నీకు భార్యగా నేను ఇస్తున్నాను అని ఒక మాట అన్నారన్నమాట. అయితే నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు లూథరన్ ఒక అనుభవము లోక సంబంధమైన కొంచెం మర్యాదలు ఇవన్నీ కలిగిన వారు కనుక కాబట్టి ఎలాగను మరి నేను అలాంటి చోటుకి వెళ్ళి నేను చేయటం ఈ ప్రేమను అభిషేకించబడ్డాను పరిశుద్ధాత్మతో నింపబడ్డాను నేనన్నిటికీ దూరంగా ఉన్నాను ఎలాగనంటే లేదు నువ్వు ఆమె చేసుకొని రావాలని నేను ప్రేమించాను ఆ యొక్క వాళ్ళ యొక్క ఏదైతే పద్ధతి పరిస్థితులు ఉన్నాయో అక్కడి నుంచి విడిపించడానికి నేను పంపిస్తున్నాను కాబట్టి నువ్వు వివాహం చేసుకున్నప్పుడు నేను చేసుకున్నాను తర్వాత కాలంలో దేవుని దాన్ని బట్టి తాను అన్నివి కూడా సంపూర్తిగా మారుమలుచుకుంటుంది జరిగింది. అయితే నేను ఎప్పుడైతే రక్షించబడ్డానో నా ఈ యొక్క స్నేహితులు కానీ ఆ యొక్క ఆంటీ వాళ్ళు ఐపీసీ హైదరాబాద్లో ఉంది హైదరాబాద్ లో ఆ ఐపీసీ చర్చిలోకి నేను వెళ్తా ఉండేవాడిని అనమాట. అక్కడ మంచి వాక్యము తోటి నేను అక్కడ ప్రతిదినం కూడా ఎదుగుతా ఉండేవాడిని. కాకపోతే నాకు అక్కడ ఏంటంటే సాక్ష్యాలు చెప్పాలి చెప్తారు కాబట్టి అందరు కూడా ప్రతి వాళ్ళు కూడా లేని సాక్ష్యాలు చెప్తా ఉండేవాళ్ళు. నాకు అనేక విషయాలు దేవుడు బయలుపరుస్తూ ఉండేవాడు. ఆ వాక్య ఆ యొక్క విషయాలన్నీ కూడా నేను తెలియజేస్తూ ఉండేవాడిని. అలా తెలియజేస్తూ కొన్ని దాదాపు 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు లోపల దాగిన లేకపోతే చాటుగా ఏదైతే దేవునికి విరోధంగా సంఘములో చెప్పబడుతున్న కార్యాలు లేదా భక్తి ఏదైతే ఉందో దాని గురించి కొంచెం ఓపెన్ గా నాతోటి బయలుపరుస్తూ ఉండేవాడు అన్నమాట. ఇలా చూసినప్పుడు అక్కడ ఉన్న సంఘ పెద్దలు లేకపోతే సీనియర్స్ వాళ్ళందరూ కొంచెం శనిగారు బాగా శనిగారు కొంచెం కాదు బాగా శనిగారు. నువ్వెంత నీ వయసు ఎంత నువ్వు మాకు చెప్పడం ఏంటి మాకు 40 సంవత్సరాల అనుభవం ఉంది 35 సంవత్సరాల అనుభవం ఉంది మేము అనేకమైన విషయాలు మాకు తెలుసు వాక్య ధ్యానం మాకు తెలుసు మేము అనేక చెప్తాము ఇన్ని ఉన్నా వాళ్ళము మీరు నాకు చెప్పే అంత ఇదా మీరు నువ్వు కుర్రోడు కదా నువ్వు చూస్తే ఒక్కడే వచ్చావు నీ ఫ్యామిలీ మా సంఘంలోకి వచ్చింది కాదు ఇంకా ఎవరు ఉన్న వాళ్ళు కాదు కదా అని చెప్పి కొద్ది ఆటంకపరిచి చేశారు. అందుకు ఆ పాస్టర్ గారు ఒక రోజు నన్ను పిలిచి బాబు నీకు దేవుడు ఏది బయలుపరిచినా కూడా మొదటగా నాకు తెలియచేయి అందులో ఏది సంఘంలో బయలు చెప్పాలి ఏది చెప్పకూడదు అనేది నేను నీకు చెప్తా అప్పుడు దాన్ని చెప్పు అని చెప్పేసి అన్నారన్నమాట. అలాగన్నప్పుడు అంటే ఏంటంటే దేవుడు ఏదైతే లోపల దాగిందో ఏదైతే పాపం చేయబడుతుందో ఏదైతే దేవుని వాక్యానికి అవిధేత లేదా విరోధంగా చెప్పబడుతుందో అది బయలుపరచబడుతున్నప్పుడు వాళ్ళకు కొంచెం గాయాలు తగులుతుంది మొదలైంది వాళ్ళకు బాధ అనిపిస్తూ ఉంటుంది. అంటే అక్కడ జరగవలసింది ఏంటంటే ఇలాగ నా ఒక చిన్న కుర్రోడుతోటి యవనస్తుడితోటి దేవుడు ఇలాగ బయలుపరుస్తున్నప్పుడు ఇలాగ మనం ఉన్నామా ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా అంటే పైకి చూస్తే మంచి భక్తి పనులుగా ఉన్నాము లేదా మంచి సంఘ పెద్దలుగా ఉన్నాము లేదా అనేక చేస్తున్నాము కానీ ఇందులో ఉండి ఏదైతే మనము ఉండాలో అది ఉండకుండా కోల్పోతూ ఉన్నామా అని పరిశీలించుకొని పరీక్షించుకొని వారి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయవలసింది పోయి ఇతను మాకు చెప్తాడా ఇవన్నీ అని కోపం వచ్చింది. పాస్టర్ గారు కూడా ప్రార్థన చేశారు అంటే కొంత మట్టిగా నీకు తెలుసు ఈ యవనస్తుడి ద్వారా బయలుపరచబడుతున్నా కరెక్టే అని కాకపోతే వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి ఆయన చెప్పలేక ఇలాగ నాకు చెప్పారు. అప్పటి నుంచి ఏమైనా అంటే ప్రభు ముందుగా నాకు బయలుపరచడం మానేశాడు. నేను ఎప్పుడైతే వచ్చి పాటలు పాడి ఆరాధన చేసి సాక్ష్యాలు చెప్పాలో ఆ టైం వచ్చేటప్పటికి ప్రభు నన్ను ఇంకా తొందర పెడుతూ ఉండేవాడు. లేచి నిలబడు ఒక్క క్షణం నన్ను అలా కూర్చోవడానికి ఒప్పుకునేవారు కాదనమాట పరిశుద్ధాత్మ. లేచి నిలబడు నేను లేచి నిలబడ్డ తర్వాత అప్పుడు ఆయన మాట్లాడటం మొదలెట్టేవాడు. అంటే ముందు తెలియవేస్తుంటే నాకు చెప్పు అందులో స్క్రూటినీ చేస్తాను చేసి ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో నేను చెప్తాను దాన్ని బట్టి చెప్పు అని ఎప్పుడైతే ఆయన అన్నారో దేవుడు ముందుగా నాకు చెప్పడం మానేసాడు. మానేసేసి
డైరెక్ట్ గా మాట్లాడటం మొదలెట్టినప్పుడు వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఈయనకి ఏంటి ఇలా చేశారు చెందారు చేశారని. అందువల్ల రాను రాను వాళ్ళు ఏం చేశారంటే కొన్ని విషయాలను బట్టి నన్ను వాళ్ళ దాంట్లో దేంట్లో పాల్పోకులు పొందుకోకుండా మెల్లగా అడ్డగించడం మొదలు పెట్టారు. అంటే బల్లా తీసుకునే కార్యక్రమంలో కానీ ఇంకా వేరే విషయంలో కానీ నువ్వు పాల్పోకులు పొందొద్దు, నువ్వు ఉండొద్దు, నువ్వు ఇంత తీసుకోవద్దు అట్లా అలా ఇంకా నన్ను అంటే ఇంకా నేను అక్కడిని మానేసి నేను అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అన్నట్టుగా చేశారన్నమాట. కొన్ని రోజులకి ఇంకా దేవునికి ఇంకా అక్కడ ఇలాంటి పరిస్థితి వచ్చింది అని చెప్పేసి దేవుని దగ్గర ప్రార్థన చేసి నేను అక్కడ మానివేయడం జరిగింది. అక్కడ మానివేసిన తర్వాత దాదాపు ఒక 2-3 ఇయర్స్ నేను ఎక్కడికి వెళ్ళలేదు. అంటే నేను చిన్నప్పటి నుంచి నాకు సాల్వేషన్ ఆర్మీ అంటే రక్షణ సైన్యం అనేది ఉంది కదా తెలుసుంటుంది, అది చిన్నప్పటి నుంచి మేము ఉప్పల్లో చిన్నగా బాగున్నప్పుడు మా ఇంట్లోనే ఆరాధన చేసేవాళ్ళు వాళ్ళు కాబట్టి నాకు తెలుసు అది. ఇంకా లూథరన్ చర్చ్ నాకు తెలుసు ఆరాధన భక్తి ఎలా ఉంటుంది, బాప్టిస్ట్ చర్చ్ నాకు తెలుసు ఎలాంటి పరిస్థితి ఏంటి అని ఇవన్నీ ఉన్నాయి. వీటి తర్వాత ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా తగ్గిపోయిన తర్వాత ఆఖరిగా దేవుడు ఎవరో ఒకరి ద్వారా మాట్లాడాలి అంతే, క్యారీ ఆన్, టేక్ యువర్ ఓన్ టైం తమ్ముడు, ఎంతైనా పర్వాలేదు. రైట్ తమ్ముడు, అయితే అలాగ అయిన తర్వాత ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు నేను నేర్చుకున్నది ఇప్పటివరకు నాకు ఉన్న అనుభవం వేరు, ఇప్పుడు ఇక్కడికి వెళ్తానా దీనికంటే తక్కువ అనుభవం ఉన్నది. వీటన్నిటిని క్రాస్ చేసి వెళ్ళిన అనుభవంలో ఉన్నాను కదా, ఇప్పుడు అక్కడికి వెళ్ళలేను నేను అని చెప్పి ఇంకా నేను ఎక్కడికి వెళ్లకుండా దేవస్థానంలో ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. ఒక 2 ఇయర్స్ తర్వాత నాకు ఒక మీటింగ్స్ కి అటెండ్ అవడం అయిందనమాట. అక్కడ వాళ్ళు అడిగారు ప్రార్థన సహాయం కావాలి అని, అంటే లెటరు ఫోన్ నెంబర్ అడ్రస్ రాసి ఇవ్వండి అని అంటే అక్కడ నేను ఫోన్ నెంబర్ లెటర్ రాసి ఇచ్చాను అనమాట. అది అప్పుడే కొత్తగా అంటే ఇది సంస్థలా కాదు కానీ దేవుడు ఒక ఆయనను ప్రేమించి ఒక నూతన మార్గంలో తెరిచి పంపించారు అనమాట. అది ఫెయిత్తోమ్ అని అంటారు, ఇంకా సంపూర్ణ దేవుని సువార్త సంఘము కొత్తగా స్టార్ట్ అయింది. అప్పటికే బ్రాంచ్లు అవి చాలా ఉన్నాయి. అయితే వాళ్ళు ఆ పెద్ద పాస్టర్ గారు తర్వాత ఆ స్థానిక పాస్టర్ గారు 2-3 సార్లు మా ఇంటికి వచ్చారు. వాళ్ళు మాట్లాడారు నాతోటి చేశారు, ఆయన ఎందుకో నాకు వెళ్ళడానికి వాళ్ళు ఒక మాట అన్నారు, బ్రదర్ ఒక్కసారి వచ్చి చూడండి మీకు నచ్చకపోతే మానేద్దరు కానీ అని అన్నప్పుడు సరే ఒక రోజు నేను వెళ్ళాను. ఒక సండే నేను వెళ్ళాను అన్నమాట. అంటే ప్రభుదేవి ప్రార్థించారు, ప్రభువమ్మ నేను వెళ్ళాలా అంటే నువ్వు వెళ్ళు అన్నారు. అంటే నేను వెళ్ళాను, వెళ్ళిన తర్వాత అక్కడ నిజంగా ఆత్మీయంగా నడిపింపుంది. ఏ అయితే అనుభవం నాకుందో ఆ అనుభవ రీతిగానే అక్కడ ఆరాధన అంతా కూడింది అనమాట. కనుక నేను అక్కడ కంటిన్యూ అయ్యాను. అక్కడ వెళ్ళిన తర్వాత మెల్లమెల్లగా నాకున్న ఆత్మీయ సంబంధమైనవన్నీ కూడా వాళ్ళు గమనించి మొదట్లో కొత్తగా వెళ్ళినప్పుడు సండే స్కూల్ స్టార్ట్ అవుతుండే సండే స్కూల్ ఇచ్చారు. సండే స్కూల్ కొంతకాలం నేను సండే స్కూల్లో కూడా టీచర్గా పనిచేసి నడిపించాను. ఆ తర్వాత కొంచెము పిల్లలు పెద్దగా అయ్యారు, ఆ యూత్ అయినప్పుడు వాళ్ళకి యూత్లో యూత్ మీటింగ్స్ కావాలి కనుక అప్పుడు ఎలాగనంటే సండే స్కూల్స్ వేరే వాళ్ళని అరేంజ్ చేసి యూత్ మీటింగ్ నువ్వు నడిపించాలి బ్రదర్ అని నాకు ఇచ్చారు. అలాగే సంఘంలో ఎల్డర్గా కూడా నన్ను పెట్టారనమాట. ఇలా ఆత్మీయంగా అంటే చాలా ఉంటున్నాను అని చెప్పేసి ఆ తర్వాత వీళ్ళు ఎవరు లేనప్పుడు సంఘాన్ని కూడా నేనే నడిపించడము, ఆ మీటింగ్స్ అంటే కాటేజ్ మీటింగ్ ఆఫ్టర్నూన్ ప్రేయర్స్ మీటింగ్స్ అని నడిపించడం అలా ఉండేది. అయితే కొద్ది రోజుల తర్వాత దేవుడి యొక్క సువార్త అనేక చోట్ల ప్రకటించబడాలని మా హైదరాబాద్ మేము ఉన్న చోటు నుండి దాదాపుగా 125-150 కిలోమీటర్ల దూరంలో కూడా కొన్ని విలేజెస్ వెళ్ళి సువార్త పరిచయం చేయడానికి అక్కడ ఉంచి వచ్చిన ఒక బ్రదర్స్ గారు చెప్పారంటే వాళ్ళ ద్వారా చేయడం జరిగింది అనమాట. అందుకని మాకు ఆరాధన 2 గంటలకి అయిపోయిన తర్వాత అక్కడే మేము ఫోన్ చేసి ఎవరైనా ఒక బ్రదరు తర్వాత నేను మా స్ప్లెండర్ మోటార్ సైకిల్ మీద అక్కడ ప్రయాణం అయ్యి వెళ్ళేవాళ్ళం. దాదాపు ఆల్మోస్ట్ 150 కిలోమీటర్స్ అడవిలో నుంచి గిని అలా వెళ్ళాలన్నమాట. కొన్ని అక్కడ కొన్ని తాండాలు అని అంటారు కదా అలాంటి ఏరియాలు, కొన్ని విలేజ్లు అనమాట. అయితే అక్కడికి వెళ్ళి ఆ నైట్ అక్కడ వాళ్ళందరికీ పరిచయం చేసి నైట్ అక్కడే పడుకునేవాళ్ళం. ఉదయం మేము 4-4:30 లేచి మళ్ళీ తిరిగి హైదరాబాద్ వచ్చి మళ్ళీ మా ఉద్యోగాలకు మేము
వెళ్ళిపో, అలా చాలా మంది అక్కడ రక్షించబడ్డారు అనమాట. ఇలా ఉంటున్న సమయంలో మా పెద్ద మాస్టర్ గారు ఎక్కువగా అక్కడ ఉండేవారు కాదు, ఆయన వేరే వేరే చోట్లకి వేరే వేరే డిస్టిక్లకి స్టేట్స్ కూడా వెళ్ళి అక్కడ వాక్యం చేస్తూ ఉన్నప్పుడు స్థానికంగా ఉన్న పాస్టర్ గారికి ఏమో మణిపూర్కి వెళ్ళి చెప్పాలి వాక్యం అనే ఒక ప్రేరేపణ రావడం వల్ల తను మణిపూర్ వెళ్ళారు. ఇంక ఇక్కడ ఈ సంఘాన్ని నడిపించడానికి ఎవరు లేని కారణాన్ని బట్టి ఇంకా ఆ బాధ్యత అంతా కూడా నాకే దేవుడిని కృప చేత అప్పగించబడ్డాను. ఈ అప్పటి నుంచి దాదాపు 6 మంత్స్ ఆ యొక్క చర్చిని దాదాపు నేనే నడిపించాను మొత్తం అంతా. అదే సమయంలో నడిపిస్తూ అనేక కాటేజ్ మీటింగ్లు పెడుతున్నప్పుడు కొన్ని బ్రదర్స్ కుటుంబాల్లో మీటింగ్స్ పెడుతున్నప్పుడు పక్కన అన్యజనులు కూడా విని ఆ దేవుడు వాళ్ళ ఆత్మకార్యము జరిగించడం వల్ల వాళ్ళకి అయితే ఏ అయితే విగ్రహాలు ఉన్నాయో నిజంగా అవన్నీ కూడా ఆ రాత్రి తీసి పడేసి వెంటనే వచ్చి దేవుడిని అంగీకరించి మారు మనసు పొంది వాళ్ళ పాపక్షమాపణ మీద బాప్తిసం తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాగే దేవుడు నన్ను బలపరుస్తూ ఆ యొక్క సంఘంలో అలాగ నన్ను వాడుకుంటూ ఉండేవాడు. అలాగే అక్కడ మా దగ్గరలో ఉన్న చేవెళ్ళ అనే ఒక ప్రాంతంలో ఒక అమ్మాయి చర్చికి వచ్చేది. అక్కడ అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆయా చుట్టుపక్కల ప్రాంతంలో ఉంచిన యవనస్తులంతా కూడా కలిపి ఒక బిల్డింగ్ లో ఆ రూమ్స్ తీసుకొని అక్కడ వాళ్ళు ఉంటూ ఉండేవాళ్ళు. ఈ అమ్మాయి మమ్మల్ని అక్కడికి ఆహ్వానించినప్పుడు మేము అక్కడికి మొదటిసారి అయితే నేను ఒక బ్రదర్ ఇద్దరం కలిపి వెళ్ళాము. అంతా అమ్మాయిలు ఉన్నారు కాబట్టి చూసే వాళ్ళకి బ్రదర్సే వస్తే బాగోదని ఆ నెక్స్ట్ సండే నుంచి నేను నా భార్య దాని ఇద్దరం కలిపి ఆల్మోస్ట్ దాదాపు 100 కిలోమీటర్స్ అండి. అంటే నేను ఆరాధన చూసుకొని 2 గంటలకి ఆరాధన అయిపోయిన తర్వాత యూత్ కోడ్ చూసుకొని యూత్ కోడ్ అయిపోయిన తర్వాత మేమిద్దరం అక్కడి నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళాము. వెళ్ళి వాళ్ళకి వాక్యపరి చేసి మళ్ళీ ఈవినింగ్ 6-7 హైదరాబాద్ వచ్చేసే వాళ్ళం. అలానే దేవుడు తన యొక్క పరిచర్యలో నన్ను దినదినము అభివృద్ధి చేస్తూ తనకు కావలసినట్లుగా తను ఏదైతే ప్రజలకు అందించగోరాడో ప్రజలతో ఏదైతే మాట్లాడాలని అనుకుంటున్నారో ప్రజల్ని దేని కొరకు అయితే సిద్ధపరచాలని ప్రభు కోరుకున్నారో ఆ విధంగా నన్ను నిలబెడుతూ వారి కొరకు ఆత్మీయంగా నన్ను నడిపించారన్నమాట. ఇలాగ ఉంటున్నప్పుడు ఇక్కడే ఈ 6 నెలల్లో కూడా దేవుడు చాలా మంది కొత్త కొత్త సంఘం అంతా విస్తరించింది. కొత్త కొత్త చాలా మంది వచ్చారు, బాప్తిసాలు తీసుకున్నారు, చెందారు. ఇలాగ అయినప్పుడు 2009 సంవత్సరంలో ఇలాగే జూన్ జూలై నెలలో అక్కడ పాస్టర్స్ అందరిని కూడా ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి ప్రక్రియ ఉంది అన్నమాట. ఎప్పుడైతే అలాగా ప్రక్రియ ఉందన్నప్పుడు దేవుని ప్రేరేపణ బట్టి ఆయన బ్రదర్ నింకి ఇక్కడ కాకుండా ఒక సంఘాన్ని అప్పగించాలి ఆయనకు, ఎందుకంటే దేవుడు బాగా వాడుకుంటున్నాడు కాబట్టి ఇక్కడే పెట్టుకుని కంటే ఇక్కడ పాస్టర్లు ఉన్నారు కాబట్టి ఒక చర్చిని ఆయనకు అప్పగించాలని చెప్పేసి ఆలోచన చేసి నాకు హైదరాబాద్ లో ఉన్న ఎల్విన్ అప్పగించారన్నమాట. బ్రదర్ మీరు అక్కడికి వెళ్ళండి, ఆ సంఘాన్ని నడిపించండి. సరే బ్రదర్, సరే పాస్టర్ గారు తప్పకుండా అక్కడికే వెళ్తాను నేను అని చెప్పేసి అన్నాను. అది అన్నప్పుడు అక్కడ సీనియర్ పాస్టర్స్ కొంతమంది కొంచెం బాధపడ్డారు. ఎందుకనంటే ఎల్వి నగర్ లో సాతాను శోధన చాలా అధికం అండి. అక్కడ ఇంతకుముందు వెళ్ళిన పాస్టర్ని చాలా గలిబిలి చేసి వాళ్ళ కుటుంబాన్ని పాడు చేసి లేదా అక్కడ విశ్వాసాన్ని అనేక మంది చేత అనేక రకాల ప్రాబ్లమ్స్ రావడం, సాతాన్ యొక్క ప్రభావం అధికంగా ఉంది. రెగ్యులర్ పాస్టర్స్ అయితే అక్కడే ఉంటారు కాబట్టి చూసుకోవడానికి బాగుంటుంది. బ్రదర్ ఉద్యోగం చేస్తూ అంత దూరం వెళ్ళి, అంటే మేమున్నది బంజారా హిల్స్ లోనండి, ఎల్వి నగర్ నాకు దాదాపు 20-25 కిలోమీటర్స్ పైన ఉంటుంది. మధ్యలో అసెంబ్లీ దగ్గర నా ఆఫీస్ కాబట్టి నేను అక్కడి నుంచి పోదా కారుకి నా ఆఫీస్ అయిపోయాక నేను అక్కడి నుంచి వెళ్ళాలి. అయితే నా భార్య కూడా గవర్నమెంట్ స్కూల్ టీచరు, తనకు 4 గంటల వరకు ఆఫీస్ స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి పిల్లల్ని చూసుకొని ఆమె 5:30 బయలుదేరి అసెంబ్లీ దాకా వస్తే అక్కడి నుంచి మేమిద్దరం బయలుదేరి వెళ్ళేవాళ్ళం. అయితే అక్కడికి వెళ్ళాలన్నప్పుడు వీళ్ళు ఇలా బాధపడ్డారు. నేను అన్నాను అనమాట, మనకు దేవుడు ఉన్నాడు, దేవుడే చూసుకుంటాడు అన్నింటికి, దేవుడు దేని ఏ ఉద్దేశాన్ని బట్టి అక్కడ నడిపించడానికి దేవుడు ప్రేరేపణ వచ్చిందో నన్ను అక్కడికి నడిపిస్తున్నారు కాబట్టి వీళ్ళు వెళ్తానని చెప్తారు. నిజంగానే అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పరిస్థితి, ఒక సండే నేను నా భార్య ఇద్దరం వెళ్ళాము అక్కడికి. ఎవరికి ముందైతే ఇన్ఫార్మ్ చేయలేదు వస్తున్నాము ఇట్లా ఫలానా అని. కానీ ఒక్కో అక్కడ మెయిన్ ఎవరైతే బ్రదర్ ఉన్నారో ఆ మెయిన్ బ్రదర్ చెప్పి ఇలా వస్తున్నాం బ్రదర్, ఆ చర్చి సమయం అంతా ఓపెన్ చేసి ఉంచండి అని చెప్పేసి వెళ్ళాము. ఆ లోపల కూర్చున్నాము. 10 గంటల మేము వెళ్ళిపోయాము. కూర్చొని ప్రార్థనలో ఉంటూ
సమయంలో ఒక్కొక్కరు మెల్లమెల్లగా వస్తున్నారు విశ్వాసులు అందరూ కూడా. ఆ కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు కొంచెం అక్కడ నాకు ఏదో అన్న చాలా అనీజీగా అనిపిస్తుంది. అక్కడ కొంచెం వాతావరణం బాగలేదు పరిస్థితి అంతా కూడా. అంటే ఏంటంటే ఒక చీకటి లేదా ఒక సాతాన్ని ఒక సంచారంలో అక్కడ ఏదో సంచరిస్తున్నట్టుగాను అక్కడ మనం ఆరాధన చే అంటే దేవుని యొక్క ఆత్మ ఆరాధన జరిగించే అంత అనువైన పరిస్థితి లేనట్టుగా కనిపించింది. అలాగే వస్తున్న సిస్టర్స్ బ్రదర్స్ వాళ్ళంతా చూసినప్పుడు కూడా వారి ముఖాలు చూస్తున్నప్పుడు బాగా మామూలుగా అయితే బాగానే ఉన్నారు, కానీ ఆత్మ సంబంధం ఒక కళ వారిలో కనబడతలేదు. ఆత్మ సంబంధం ఒక వెలుగు కానీ ఆత్మ సంబంధం ఒక కళ కానీ వారి ముఖాలను ఎవరు కనబడతలేదు అనమాట. అయితే ప్రార్థించడం ప్రార్థించమన్నప్పుడు బాగా ప్రార్థన చేస్తున్నారు, వాక్యం చదవంటే బాగా వాక్యం చదువుతున్నారు, పాటలు పాడి ఉజ్జయంగా చప్పట్లు కొట్టి ఉజ్జయంగా చాలా బాగా ఉన్నది. ఇవన్నీ ఏమి తక్కువ లేదు, మంచిగానే ఉంది అంటారు. పాటలు పాడడం బాగుంది, ఉజ్జయంగా ఉన్నారు, బైబిల్ చదవడం బాగా చదువుతున్నారు, రిఫరెన్స్లు చెప్పకుండా టపాటక తీసేసి చదివేస్తున్నారు, ఇలా అన్నీ బాగున్నాయి, చక్కగానే ఉన్నాయి, ఎక్కడ ఏమీ లోపం లేదు చూడటానికి. కానీ ఇన్నర్గా నేను చూస్తున్నప్పుడు నాకు మట్టికి వాళ్ళలో ఒక దేవుని సంబంధమైన సంతోషం కానీ ఆ యొక్క వెలుగు కానీ నాకు కనిపించడం. నాకు అంతకుముందు దేవుడు ఇచ్చిన ఒక తలాంతి ఏంటంటే నేను ఒక గృహంలోనికి వెళ్తే ఆ గృహంలో ఏమున్నాయనేది నాకు తెలుసు కనబడిపోతుంటాయన్నమాట. ఏం సంచారం చేస్తున్నా, ఏమి ఏలుబడి చేస్తుంది అని చెప్పేసి అంతకుముందు నేను అక్కడ లంగర్ హౌస్ లో నేను ఉన్నప్పుడు నాకు అనుభవాలతో చాలా నేను పోరాటం చేసి అక్కడ నుంచి వాళ్ళని విడిపించడానికి చాలా దేవుడు సహాయం చేస్తూ ఉండేవాళ్ళు. కనుక అక్కడ నాకు కనిపిస్తుంది వాళ్ళ పరిస్థితి అంతా కూడా. సరే ఆరాధన అంతా అయిపోయింది, చెప్పాను ఇంకా ఈ కాడి నుంచి నేనే వస్తానండి ఇంకా మీకు అందరికి అని చెప్పేసి చెప్పాను. ఒక 2-3 డేస్ తర్వాత మేము మీ గృహ ఇంటికి దర్శనాలకు నేను వస్తాను, నేను నా భార్య వస్తామన్నాము. ఆ తర్వాత నేను నా భార్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఏ ఇంటిలోకి వెళ్ళినా కూడా విలవిలవిలమాట సౌండ్లు చేస్తూ దురాత్మలు పరిగెడతా ఉండేది, అలా కనిపిస్తూ ఉండేది అనమాట. ఒకసేపు నేను అక్కడ ఉన్నాను సేపు అలా బయటకు వెళ్ళిపోయింది సౌండ్ చేసుకుని బిల్బిల్మాట శబ్దాలు చేసుకుంటూ. వాళ్ళకి వాక్యం చెప్పి ప్రార్థన చేసి వచ్చేసేవాడిని. కొన్ని గృహాలకు వెళ్ళినప్పుడు సర్పాలు సరసరసరసరపాటు తిరుగుతూ ఉండేవి పిల్లల్లో. ఓహో వీటన్నిటి చేత వీళ్ళు ఇప్పుడు ఉన్నారు, పైకి చూస్తే మంచి భక్తి పరులుగా ఉన్నారు, పైకి చూస్తే మంచి ప్రార్థనా పరులుగా ఉన్నారు, పైకి చూస్తే అంతా మంచి ఉజ్జయం కలిగిన వాళ్ళుగానే ఉన్నారు. కానీ ఆత్మీయంగా చూసినప్పుడు వాళ్ళు చాలా కమ్మివేయబడ్డారు అనమాట. అంటే ఎలాగంటే యశగ్రంథం 60వ అధ్యాయంలో రాయబడింది, భూమి మీద చీకటి కమ్ముతుంది, కటిక చీకటి జనాలను కమ్మి, ఈ చీకటి కమ్మి వేస్తే ఏది కనబడదు. అందుకే దేవుడు అన్న వారు చూస్తున్నా విడ్డివారు, వారు వింటున్నా చెవిటి వారు. కనుక వారు బాగానే ఉన్నారు చూడ్డానికి, కానీ అదొక గుడ్డితనం కమ్మి వేసింది అది. అంటే వాళ్ళు అనుకుంటున్నారు మేము బాగా ప్రార్థన చేస్తున్నాం, లోటు లేదు, మంచి ప్రార్థన ఉజ్జయంగా పాటలు పాడుతున్నాం, ఎక్కడ ఇది లేదు, ప్రార్థనలకు అన్నింటికి అటెండ్ అవుతున్నాం, బాగుంది అంత. నేను దేవసాయంలో ప్రార్థన చేశాను, ప్రభా ఏంటి ఇది అన్న ప్రార్థన చేసినప్పుడు, దేవసాయంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు అనేక వాక్యాలు నాకు వాళ్ళకి. అంటే ఇప్పుడు సపోజ్ నేను బ్రదర్ సిస్టర్ ఇలా ఉంది, ఇంట్లో ఇలా పరిస్థితి ఇలా ఉంది, మీ పరిస్థితి ఇలా ఉంది అని చెప్పాలనుకో వాళ్ళు ఇగో హట్ అవుతుంది. అదేంటి బ్రదర్ ఈ రోజు నువ్వు వచ్చావు, ఇన్ని సంవత్సరాలుగా మేము చేస్తున్నాము, అంటే మేము ఏమైనా ఇదైపోయామా, మాకు ఇలా చెప్తావా నువ్వు, అంటే ఏది మేము ఇలాగా ఉన్నాము భక్తి అంటే పైకైతే బాగానే ఉన్నాము కాను ఆత్మీయంగా మేము ఇలాగ తగ్గిపోయాము లేకపోతే ఇలాగ పడిపోయాము లేకపోతే ఆత్మీయంగా ఇలాగ మేము జీవిస్తున్నామని ఈరోజు చెప్తావా. కోపాలు వస్తాయి చాలా, ఇగో హట్ అవుతుంది వాళ్ళకు. అందుకని ఎవరికి కూడా వాళ్ళ కుటుంబంలో ఉన్న వెలుబడి చేస్తున్న పరిస్థితిని గురించి కానీ సంఘంలో వెలుబడి చేస్తున్న పరిస్థితి కానీ ఎవరు చెప్పలేదు. దేవసంధ్యాలు ప్రార్థన చేశారు ప్రభు అన్నప్పుడు అప్పటి నుంచి ప్రభు అనేక వాక్యాల ద్వారా మాట్లాడుతూ ఉండేవాడు వాళ్ళకి. తర్వాత అదే సమయంలో ఫాస్టింగ్ ప్రేయర్స్ పెట్టుకోవడానికి, హోల్ నైట్ ప్రేయర్స్ పెట్టుకోవడానికి ఇలా దేవుడు ప్రేరేపించే కొలది మేము అలా నేను అందరూ కూడా కూర్చొని అలా ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మెల్లమెల్లగా కార్యం చేయడం ప్రారంభించాడు అన్నమాట. ప్రారంభించినప్పుడు నేను ఏదైతే చర్చిలో నాకు కొంచెం ప్రాబ్లమ్ ఉందన్నప్పుడు దేవుడు చూపు చేయండి అంటే ఒక పెద్ద మహాఘట సర్పం ఆ ప్రాంతాన్నంతా కూడా ఎంత
ఏంటంటే ఆ మలమూత్ర విసర్జనల చేత మొత్తం అంతా పాడు చేసి దుర్వాసన కొట్టేటట్టుగా చాలా భయంకరంగా పాడు చేసి పెట్టింది ఆ ప్రాంతం ప్రార్థనా స్థలాన్ని. అది చూసి నేను చాలా బాధపడ్డాను. అంటే ఇది కళ్ళకు కనిపించేది కాదు, ఆత్మీయంగా దేవుడు మనకు చూపిస్తే తప్ప. పైకి అంతా ఇల్లంతా కూడా బాగానే ఉంటుంది, లోపల ఏం తిరుగుతుందని తెలియదు మనకు. ఆత్మీయ నేత్రాలు ఉంటే, లేకపోతే దేవుడు అది మనకు చూపిస్తే, దేవుడు మనకు బయలుపరిస్తే తప్ప. అలాంటి ఒక పరిస్థితి అక్కడ ఉన్నప్పుడు దేవుడు చూపించాడు అంటే చాలా పెద్ద పోరాటం ఉంది. ఒకటి ముందు ఇక్కడ ఉన్న మన ప్రార్థనా స్థలంలో ఉన్న దాన్ని ఒకటి దాన్ని జయించాలి, తర్వాత అక్కడ చేయించాలి అనమాట. అందుకని ప్రార్థనా స్థలం ప్రార్థన అనేకమైన ప్రార్థనలు చేస్తూ వాక్యాలతో వాళ్ళతో మాట్లాడుతూ వారిని ఇలాగిన ఫాస్టింగ్ ప్రేయర్స్ కానీ హోల్ నైట్ ప్రేయర్స్ కానీ అలాగనే గృహ కూటికలు ఇవన్నీ బాగా ఎక్కువైతున్నప్పుడు కొద్ది కొద్దిలా వాళ్ళకి తెలుస్తుంది. అయితే ఒక సమయము దేవుడు ఒక విషయాన్ని నాకు ఒక విమోచన అక్కడికి ఆ సాతాను వెళ్ళగొట్టి అక్కడంతా కూడా కార్యక్రమం ఆ దేవుని యొక్క కార్యము జరిగే పరిస్థితి వచ్చినప్పుడు ఒకరోజు నేను దేవుడు ఆ యొక్క ఆరాధన సమయంలోనే ఉండి ప్రార్థిస్తూ ఉంటున్న సమయంలో నాకు ఒక దర్శనం చూస్తున్నాను అనమాట. ఆ లోపలికి ఆ ప్రహారీ గోడ దాటి లోపలికి ఇలా నేను వచ్చాను. వచ్చేటప్పటికి అక్కడ ఇలా నిలబడ్డా. ఏదైతే లోపల దాక్కుని ఉన్న సర్పం ఉందో అది సర్రమంటే బయటికి పరిగెత్తుకొచ్చింది. పరిగెత్తుకొచ్చి ఎదురుగుండా నిలబడ్డా. నిలబడి అది ఉన్న చోటు నుంచి అలా పెరిగిపోతుంది, పెద్దగా అవుతుంది అనమాట. అలా నేను ఎంత హైట్ ఉన్నానో నా అంత హైట్ పెరిగింది. అమ్మ ఇంత హైట్ వరకు వచ్చింది అనుకుంటున్నాను. అది ఇంకా అలా పెరిగిపోతుంది. ఏంటిది ఇంకా ఇంత ఎత్తుకెళ్ళిపోతుంది ఏంటి అనుకున్నాను. ఏంటి అని ఇలా చూసేది అప్పటికి. అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే నేను అక్కడ ఉన్నాను కానీ నేను అప్పటికే ఒక కాయిన్ లోపల ఉన్నా. నేనున్నాను కానీ నేను ఒక్కడు కాదు, నేను నా పైన ఇంకొకరు ఉన్నారు. అది ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన అంత ఎత్తులో నిలబడితే అంత ఎత్తుకు తను తాను పెంచుతుంది అన్నమాట సర్పం. నేను ఆయన లోపల ఉన్నాను. ఎప్పుడైతే దేవుని దాన్ని గద్దించారో అది మళ్ళీ యథాస్థితి చిన్నగా అయిపోయింది. అప్పుడు ఆయన కాలు లేపినప్పుడు ఆయన కాలుతో పాటు నా కాలు లేచింది. దాని మీద ఇలా పడి తొక్కేసి చిదిమేశారన్నమాట. అది ఎప్పుడైతే జరిగిందో అప్పుడు సంఘంలో గొప్ప ఆ శక్తి దాని ప్రభావం అంతా కూడా తొలగిపోయింది అన్నమాట. అలాగనే సంఘంలో తోటి పాటు వాళ్ళ గృహాలలో ఏదైతే సంచారం చేస్తే ఇలా ఉన్నా అన్ని కూడా తొలగిపోయినప్పుడు ఇప్పుడు నిజంగా వాళ్ళు ఒక వాళ్ళు ప్రార్థన చేశారు, వాళ్ళు విజ్ఞాపన చేశారు. దేవుడు గొప్ప ఆత్మ కార్యం అక్కడ జరిగించారన్నమాట. ఇప్పుడు అది జరిగిన తర్వాత నేను తర్వాత ప్రార్థనాపూర్వకంగా ప్రార్థనగా ప్రార్థనలో నేను ఉంటున్నప్పుడు ఒకరోజు అక్కడ అప్పటిదాకా ఏలుబడి చేసిన ఆ ఏదైతే శక్తి ఉందో అది ఒక రూపంలో దాల్చి ఎదురుగా వచ్చేసింది. వచ్చేసి అది అంటుంది, ఇన్ని సంవత్సరాలు నేను ఇక్కడ ఎంతో బాగున్నాను. అంటే మంచి సుందరమైన బట్టలు ధరించి, మంచి పట్టు వస్త్రాలు కానీ ఎండి వస్త్రాలు కానీ అన్ని ధరించి, అన్ని నగలు కానీ మొత్తం అని ధరించుకొని అంత చేసి ఎంతో బాగా ఉన్నాను నేను ఇక్కడ. వీళ్ళందరూ నా చేతి కింద ఉన్నాను, నా హ్యాండ్ ఓవర్లో ఉన్నారు వీళ్ళంతా. నేను ఏం చెప్తా చేసేవాళ్ళు. నీ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను కూలిపోయాను ఇక్కడ. ఇదిగో చూడు, నన్ను చిరిగిన బట్టలు అయిపోయింది, చింపులు జుట్టు అయిపోయింది, ఏదీ లేదు. ఇప్పుడు నాకు ఒక అందం లేదు, ఏమీ లేదు, అంతా నేను ఇది అయిపోయాను. వారందరు నా నుంచి వెళ్ళిపోయారు. కనుక ఇప్పుడు నాకు అది అంటది, నిన్ను విడిచిపెట్టను, నేను విడిచిపెట్టను, నీ మీద ప్రతీకారం తీర్చుకునేంత వరకు నేను నీతో పోరాటం చేస్తాను. సరే, అది దేవుని ఆత్మకార్యం, చేసింది నేను కాదు, ఎందుకంటే ప్రభు చేశారు. తన బిడ్డలు రక్షించుకోవాలనుకున్నాడు ప్రభు, అందుకని నన్ను తీసుకొని వెళ్ళారు. నా ద్వారా ప్రభు తన ఆత్మకార్యాన్ని జరిగించారు. నేనేమి లేను అక్కడ, ఎందుకంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా, నేనేమి లేను, నేను ఆయనలో ఉన్నాను, ఆయనే చేశారు అవన్నీ. కాబట్టి అంత అద్భుత కార్యం అంతా కూడా జరిగింది. ఆ తర్వాత అందరు కూడా చాలా నిజంగా చూసినప్పుడు ఆ గృహాలలో వాళ్ళు చాలా ఆత్మీయంగా అప్పుడు అభివృద్ధి చెందారు, వాళ్ళు పట్టుదల వచ్చింది. బ్రదర్, ఇప్పుడు మనం పెద్ద మీటింగ్ పెట్టుకుందాం, మనం అనేకులు రక్షించడానికి, సువార్త ప్రకటించడానికి ఇప్పుడు మనము స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు అక్కడే ఒక మీటింగ్ పెట్టారు. అనేకులు కొంతమంది వచ్చారు, రక్షించబడ్డారు, చేశారు. ఇలా జరిగింది. చాలా మంది సంఘం అభివృద్ధి చెందుతుంది, అనేక జనాలు వస్తూ ఉంటున్నారు. ఆ సంఘంలో ఆత్మకార్యాలు జరుగుతూ ఉంటున్నాయి. కొత్త వాళ్ళు అందరు కూడా రావడం చేయడం ఇలా జరుగుతూ ఉంటుంది. మా ఆ సంఘం నుంచి మేము మహారాష్ట్రలో ఉన్న ఇతర పాస్టర్లకు ఆఫరింగ్స్ ఇక్కడ నుంచి పంపించేవాళ్ళమాట. అంటే మా పెద్ద పాస్టర్ గారు చెప్పారు, డైరెక్ట్ మీరే పంపించండి డబ్బులు,
మీకు వచ్చిన కలెక్షన్స్ నుండి. అయితే ఒక విషయం ఏంటంటే, నేను ఒక ఉద్యోగస్తుడిని, తర్వాత నా భార్య కూడా ఉద్యోగస్తురాలు కాబట్టి నేను ఏనాడు కూడా సంఘంలో నుంచి ఆఫర్ నాకు కనీసం పెట్రోల్ ఖర్చు అన్నది అనుకోని నేను ఎప్పుడు తీసుకెళ్ళి, ఎందుకంటే దేవుని కార్యం దేవుడు నాకు ఆల్రెడీ అన్ని ఇచ్చాడు కాబట్టి అవన్నీ కూడా సంఘానికి లేదా సంఘం ఇలాంటి పార్టీ వీళ్ళందరికీ వాడబడాలి అదంతా సార్, సంఘ పరిచర్యగా వాడబడాలని చెప్పేసి దాని అంతా కూడా ఆ పాస్టర్లకు పంపిస్తా ఉండేవాళ్ళం అక్కడి నుంచి. అంటే దేవుడు అలా ఉన్న సంఘాన్ని ఇతర వేరే దేవుడి సేవకులను పోషించే స్థాయికి ఆ సంఘాన్ని ఎరిగింప చేశాడు అన్నమాట. అంత అద్భుతంగా ఉంటున్న అలా ఉంటూ చేస్తున్న సమయంలో 2011 వచ్చింది. 2009 లో నేను వెళ్ళాను, 2010 ఇదంతా జరిగింది. 2011 వచ్చిన తర్వాత ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, ఒక చిన్న యాక్సిడెంట్ అవుతుంది మీకు, కొంచెం జాగ్రత్తగా ఉండండి, నేను కాపాడుతాను. ఏంటంటే మేము మోటార్ సైకిల్ మీద వెళ్తా ఉంటే నా భార్య నాకు కూర్చుండేది కాబట్టి జారిపోతూ ఉంటుండేది అనమాట, అందుకని జారిపోతూ గుమ్మం కింద పడతావేమో ఏదైనా చిన్న యాక్సిడెంట్ అవుతుంది అని నేను చెప్తాడం జాగ్రత్త కూర్చుండేది. అయితే అది జూలై 24, 2011 రోజు మేము ఎల్బీ నగర్ అంతా కూడా హైదరాబాద్ పట్టణంలోకి వస్తుంది కాబట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ బోనాల పండుగలు చాలా ప్రధానమైన పండుగ కాబట్టి దాన్ని బాగా ఎక్కువగా చేస్తారన్నమాట. మొదట సికింద్రాబాద్ స్టార్ట్ అవుతుంది, లాస్ట్ ఎండింగ్ హైదరాబాద్ డిస్టిక్ తోటి ముగుస్తుంది. కనుక ఆ 24/11/2011 ఈ హైదరాబాద్లో ఆఖరి ముగింపు పండుగ అన్నమాట. కనుక అది ఆ రోజు నిజంగా బలులిస్తారు, పూజలు చేస్తారు, అనేకం చేస్తారు కాబట్టి మహాబలశాలి ఆ రోజు, శక్తివంతమైన బబులోన్ అనమాట, నిజమైన శక్తి ఉంటుంది. ప్రార్థన అంతా అయిపోయింది, అంతా చేశాము, బ్రదర్ వాసులందరినీ పంపించేశాము, నేను నా భార్య బయలుదేరి వచ్చాము. ఎల్వీరా నుంచి దిల్షుద్ నగర్కి వచ్చే ఏరియాలో అక్కడ కూరగాయల మార్కెట్ ఉంటుంది. ఆ కూరగాయల మార్కెట్ చాలా పెద్ద విశాలంగా ఉంటుంది. దానికి ఆ రోడ్లో ఒక చోటున ఈ యొక్క దీనికి సంబంధించిన గుడి ఉంది, ఇంకో చోటున సేమ్ అదే ప్యారల్గా అదే స్లైడ్లో ఇంకో గుడి ఉంది. రెండు చోట్ల కూడా బలులు అర్పిస్తున్నారు, బాగా సంబరంగా బాగా జరుగుతుంది. ఆ రోజు దానికి దీనికి మధ్యలో బస్సు ద్వారా మాకు మమ్మల్ని గుద్దేసింది, బస్సు గుద్దేసింది ఆర్టీసీ బస్సు. నాకు తెలియదు నా గుద్దేయడం వల్ల ఆ మోటార్ సైకిల్ మీద మోటార్ సైకిల్ నా మీద పడ్డదంట. నేనేమో దాదాపుగా 200-300 meters దూరం వరకు కూడా ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది బస్సు, ఆగింది. బస్సు చక్రాలకు దగ్గరలో ఏం పడి ఉందన్నమాట నా భార్య. అక్కడ ఎప్పుడైతే అలాగ నాకు యాక్సిడెంట్ అయిందో వెంటనే నా నోటి నుంచి, నా ముక్కు నుంచి, నా నోరు నుంచి కూడా బ్లడ్ అంతా కూడా బయటకు వచ్చేసింది. ఎవరు ముట్టుకుంటలేరంట. ఈమెకు ఒక 10-15 minutes తర్వాత ఈమెకు మెలకు వచ్చి ఆ కింద నుంచి బయటకు వస్తే అలా చక్రాల దగ్గరలో ఉంటే, అంటే నేను నాకు తెలీదు, నా ఆఫీస్ వాళ్ళు తర్వాత చూసిన బ్రదర్స్ నా భార్య చెప్పిన దాన్ని బట్టి నేను ఆ విషయాలు మీకు చెప్తున్నాను. అక్కడికి వచ్చింది. ఆ తర్వాత ఆమె లేచి ఏంటంటే ఇట్లా మా భర్త ఇట్లా యాక్సిడెంట్ అయిందంటే, అప్పుడు 108కి ఫోన్ చేస్తే 108 వాళ్ళు వచ్చి అక్కడ కొత్తపేటలో ఉన్న హోమినీ హాస్పిటల్కి మమ్మల్ని తీసుకెళ్ళారు. మేము వెంటనే సంఘ బిడ్డలకి విశ్వాసులకు ఫోన్ చేస్తే వాళ్ళందరూ కూడా ఇంకా మాకు వెంటనే బయలుదేరి అక్కడికి వచ్చేసారు. వాళ్ళు అక్కడ తీసుకొని వెళ్ళిన వెంటనే నాకు పడినప్పుడు ఇక్కడ తగిలిందండి వెనకాల పక్కన, ఇలా పడ్డాను కాబట్టి ఇక్కడ తగిలింది అనమాట. తగిలడం వల్ల అక్కడికి వెళ్ళేటప్పటికే ఇక్కడ లోపల బ్లడ్ క్లాట్ అవడం స్టార్ట్ అయింది లోపల. అయితే ఓమ్ని హాస్పిటల్ వాళ్ళు అప్పటికప్పుడు ఇంజెక్షన్స్ అవన్నీ చేసి ఎక్స్రే తీసి కొంచెము ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అయితే చేశారు వాళ్ళు. ఆ తర్వాత అన్నారమ్మ మరి ఇక్కడ ప్రాబ్లంగానే ఉంది, ఇక్కడే ఉంటే చాలా ఎక్కువవుతుంది, మీకు ఎంప్లాయీస్ అంటున్నారు కదా గవర్నమెంట్, మరి మీకు ఏమైనా హాస్పిటల్ ఏదైనా ఉందంటే, మేము బంజారాహిల్స్లో ఉంటాం కాబట్టి మాకు దగ్గరలో పక్కనే కేర్ హాస్పిటల్ ఉంది బంజారాహిల్స్, అక్కడికి వెళ్ళిపోదాము, మేము అక్కడ తీసుకుపోతాము అని అంటే 108 అక్కడే ఉంది. ఈ లోపల మా మిస్ మన ఆఫీసులో నాకంటే సీనియర్స్ అంటే 10 సంవత్సరం పెద్దవాళ్ళు నాకు బాగా క్లోజ్ అనమాట వాళ్ళంతా, వాళ్ళు వాళ్ళతోటి అప్పుడప్పుడు మా సిస్టర్ ఏది మిసెస్ చెప్తుంటా వీళ్ళు. ఆ రోజు ఆదివారము, ఆ రోజు ఒక ఎగ్జామ్ గురించి వాళ్ళంతా ఆఫీసు రావడం జరిగింది, ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి జనరల్గా ఎవరు ఉండరు ఆ రోజు, కానీ ఆ రోజు ఎగ్జామ్ గురించి వాళ్ళంతా ఆఫీసు రావడం జరిగింది. ఈమె వెంటనే ఆయనకు ఫోన్ చేసిందంట ఇట్లా అయింది ఇట్లా అవుతే, ఆయనకి ఒకసారి
ఏంటి ఇలాగయింది అని చెప్పేసి నా ఫోన్ కట్ చేసి కొంచెం ఆయన స్టన్ అయ్యాడు. వాళ్ళు నాకు మొదటి నుంచి దాదాపుగా నేను 7-8 సంవత్సరాల నుంచి నేను పరిచయంలో ఉన్నానని చెప్పి తెలిసి ఇలాంటి డ్యూటీలు ఎప్పుడు కూడా నాకు సండే పూట వేసేవాళ్ళు కాదు వాళ్ళకి తెలుసు కాబట్టి. అందరు ఆఫీస్ అందరూ అండి అందరికి డ్యూటీలు వేస్తారండి, వినోద్ కుమార్కి ఎందుకు వేయరు మీరు డ్యూటీలు, చాలా మంది అడుగుతూ ఉండేవాళ్ళు. కానీ వీళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా నా డ్యూటీలు వేయలేదు. ఆ రోజు కూడా వేద్దాం అనుకుని ఆ ఎందుకు మళ్ళీ వినోద్ అక్కడికి వెళ్తాడు కదా ఆరాధన నడిపించాలని కొత్తం చేయదు. ఎప్పుడైతే ఇలా తెలిసిందో ఆయన కొంచెం షాక్ అయ్యాడు. వెంటనే మళ్ళీ రిటర్న్ ఫోన్ చేసేసి ఇట్లా ఉందమ్మా, అయితే మీరు ఎక్కడ ఉన్నారంటే ఫలానా చోటు ఉన్నామంటే అయితే మీరు ఇంత దూరం రావద్దు, అది చాలా ప్రాబ్లం ఎక్కువైపోతుంది కాబట్టి మీరు వెంటనే 24 కామ్యాన్ని తీసుకొని వెళ్ళిపోండి, ఈ లోపల అక్కడ ఉన్న మన వాళ్ళందరూ నేను ఫోన్ చేసి చెప్తాను, అంతా వచ్చేస్తారు, ఇక్కడ నుంచి రెఫరల్ లెటర్స్ తోటి మొత్తం పంపించేస్తాను నేను అని చెప్పేసి అంటే ఇంకా వెంటనే అక్కడ నుంచి కామ్యాన్ని తీసుకొచ్చింది. అక్కడ చుట్టుపక్కల ఎక్కువ మా ఆఫీస్ వాళ్ళంతా కూడా ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, వనస్థానిపురం ఏరియాలో ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ తెలవగానే వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేసారు అని. ఇక లోపల నన్ను తీసుకొని ఎమర్జెన్సీలో చేస్తుంటున్నప్పుడు బ్లడ్ అంతా లోపలికి వెళ్ళిపోయింది, బ్లడ్ అంతా చెవుల్లోంచి ముక్కులోంచి ఇది అంతా వచ్చేస్తుంది, బీపీ కూడా చాలా హైలో ఉందంట, బీపీ పెట్టినా కూడా అవుతలేదంట, ఇలా కొట్టేస్తుందంట. ఇంకా అప్పుడు ఆరు అక్కడ నాకు ఏంటంటే చూసినప్పుడు ఎయిమ్స్ నుంచి వచ్చిన సుబోధ్, డాక్టర్ సుబోధ్ రాజు గారు అని సర్జరీ అనమాట, న్యూరో సర్జరీ. ఆయన ఆ రోజు అక్కడ ఉండడము, తర్వాత మా విశ్వాసి ఒక ఆయన కామినేట్లో పనిచేయడము, ఆయన ఇది మా పాస్టర్ గారు అయినా అని ఆయన చెప్పడం, వాళ్ళు స్పెషల్ ట్రీట్మెంట్ చేయడము, ఈ లోపల మా ఆఫీస్ వాళ్ళు చెప్పడము, యూనియన్ వాళ్ళు చెప్పడము, వాళ్ళు ఎక్కడ కర్నూల్లో ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్గా యూనియన్ వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేయడం. అంతా చూసిన తర్వాత ఇంజక్షన్ ఇచ్చారు, అవన్నీ ఇచ్చారు, బ్లడ్ క్లాట్ పెరిగిపోతూ ఉంది, వెనక సైడ్ ఇదంతా కూడా క్లాట్ పెరిగిపోతూ ఉంది కాబట్టి రేపు ఉదయమే ఆపరేషన్ చేసేస్తాం అని చెప్పేసి ఈమె దగ్గర సంతకం, మా ఆఫీస్ తరఫున వాళ్ళ దగ్గర చాలా సంతకం అంతా చేసుకున్నారు. ఆ నైట్ అంతా జనాలు విశ్వాసులు కానీ మా బంధువులు కానీ చర్చి వేరే సిటీలో ఉన్న అన్ని చర్చెస్ నుంచి బ్రదర్స్ సిస్టర్స్ అందరూ పాస్టర్లు అంతా వచ్చేసారు. అయితే ఆ తెల్లారి ఆపరేషన్ కావాలి నాకు, కానీ దేవుని అద్భుతం అన్నాడు కదా చిన్న యాక్సిడెంట్ అవుతుంది అని చెప్పేసి, చిన్న యాక్సిడెంట్ కనుక మరి ఆయన మాట నెరవేర్చుకోవాలి. నాకు జరిగింది అయితే పెద్ద యాక్సిడెంటే చూస్తే, ఆ రోజు సేమ్ యాక్సిడెంట్ ఆ ఏరియా చుట్టుపక్కల ఏరియాలో అయినాయి అంటే చాలా మంది చనిపోయారు. తర్వాత డాక్టర్స్ చెప్పారు నాకు ఆయన అలాంటి యాక్సిడెంట్ జరిగింది ఒక్కడే బతికావు అని చెప్పారు. యాక్సిడెంట్ అయిన తర్వాత ఆపరేషన్ చేయాలి, తెల్లారేటప్పటికి బ్లడ్ క్లాట్ ఆగిపోయింది, క్లాట్ కొంచెం వరకు ఒక దాదాపు ఒక 2 అంగుళాలు 1.5 అంగుళాలు పెరిగింది, అక్కడ ఆగిపోయింది. ఇంజెక్షన్ ద్వారా దాన్ని కరిగించవచ్చు కాబట్టి ఆపరేషన్ అవసరం లేదు అన్నారు కాబట్టి ఒక ప్రాబ్లం తీరిపోయింది. ఐసీయూలో ఉన్నాను, ఐసీయూలో ఉన్నప్పుడు చాలా కష్టంగా ఉండేది, నేను కొంచెం కళ్ళు తెరిచి తెలిసేది కాదు, అసలు ఎవరిని గుర్తుపట్టలేని పరిస్థితి అనమాట. ఏదో నా భార్యను ఒకరిద్దరు నేను గుర్తుపట్టాను తప్ప ఎవరిని గుర్తుపట్టలేకపోయిన పరిస్థితి. ఐసీయూలో ఉన్నప్పుడు కూడా ఆ పక్కనే వచ్చి ఉండేది సాతాను, యజమాని శక్తి వచ్చి చాలా నన్ను అక్కడ ఇబ్బంది పెడుతూ ఉండేది అందులో ఉన్నప్పుడు కూడా. కొంచెం వచ్చి పాస్టర్స్ ఫోన్ చేసేవాళ్ళు, ఆఫీస్ వాళ్ళు వచ్చేవాళ్ళు, మిస్సెస్ అంటే ఎవరు అంటే నా క్లోజ్గా ఉన్న వాళ్ళు నాకు ఎంత హెల్ప్ చేస్తున్నారు కాబట్టి గుర్తుపట్టలేని పరిస్థితి. ఎవరని అంటే ఫలానా ఫలానా. ఒక 1 వారం రోజుల తర్వాత ఐసీయూ నుండి రూమ్లోకి షిఫ్ట్ చేశారు. రూమ్లో ఉన్నప్పుడు కూడా ఒక్కరోజుగా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వలేదు, నిద్ర రానిచ్చేది కాదు, అంతా బాగుండేది, ట్రీట్మెంట్ అంతా మంచిగా ఉండేది, అప్పటికప్పుడు బబ్బులు వచ్చేసేయండి, ఎందుకు వచ్చా వాళ్ళకి అర్థమయ్యేది కాదు, మళ్ళీ తగ్గేది, అంటే ఏదో ఒక ప్రాబ్లం ద్వారా నన్ను ప్రాబ్లం చేస్తూనే ఉండేది అనమాట. ఆ ఒక 13 రోజులు 13 రోజులు హాస్పిటల్లో ఉన్నాను, డిశ్చార్జ్ చేశారు, అంతా అయింది. కాకపోతే నా ఫేస్ అంతా కూడా ఇలా వంకరైపోయింది, ఇదంతా మూకంతా ఇదంతా కూడా వంకరైపోవడం, ఇక్కడ ఈ లోపల చెవు నుంచి లోపలికి ఉండే ఒక పైప్ లాంటిది ఉంటుంది కదా బ్రేక్ అయింది, దానివల్ల నాకు కొంచెం ఇప్పటికీ లైట్ పారాలసిస్ ఉంటుంది ఫేస్ అంతా, మాట్లాడినప్పుడు పెద్దవాళ్ళు పక్కకు వెళ్ళడం కొంచెం ఈ స్పర్శ అంతా డిఫరెంట్, ఇది తప్ప ఇంకా నాకు ఎక్కడ కూడా కనబడదు అనమాట. అయితే అంత చేసిన తర్వాత ఇంటికి వచ్చాను నేను. ఇంటికి వచ్చిన తర్వాత బుధవారం ఎప్పుడో డిశ్చార్జ్ చేశారు. ఆ నెక్స్ట్ సండేకి నేను బస్సులో నేను నా భార్య అందినారు పచ్చరికి వెళ్ళిపోయాను. దానికి వాళ్ళందరూ పరిచయం, ఏంటి నీకు అయ్యింది ఇంత పెద్ద యాక్సిడెంట్, నువ్వు ఇట్లా ఉన్నావు, అదేంటి అలా వచ్చేసారు ఏంటి మీరు అని ఆర్టీసీ బస్సు ఎక్కేసేసి. అక్కడ ఉన్నప్పుడు
సాతాను కూడా అది ఏంటి మరీ ఏంటి ఇంత భయంకరంగా వచ్చేసాడు అండి, ఇది చేసింది మామూలుగా ఇంత పెద్ద యాక్సిడెంట్ నేను చేశాను, చంపాలని చూశాను చంపలేకపోయాను, అయినా కూడా ఇవి తెలియనట్టుగానే మామూలుగా వచ్చేసాడు ఏంటి అని. అయితే ఒక విషయం జరిగింది ఏంటంటే, రెండు సార్లు యాక్చువల్ నా మీద అటాక్ చేసింది. నేను ఎల్వి నగర్ లో చేస్తున్నప్పుడే నాకు గోల్నాకా అని చెప్పేసి ఒక ప్రాంతాన్ని కూడా ఇచ్చారు. పొద్దున్నే 8 to 10 అక్కడ చేసేవాళ్ళు, 10 to 30 తర్వాత ఇక్కడ ఎల్వి నగర్ లో చేసేవాళ్ళం. అక్కడ కూడా నాకు ఇలాగ వచ్చినప్పుడు ఒక రోజు అర్ధరాత్రి దాడి చేయడానికి ఇంటి కాడకు వచ్చేసింది. ఆ రోజు బంధువులు కూడా ఉన్నారు, ఇంట్లో ఉన్నాను, ఇలా పడుతున్నాను, నా ఎదురుకుండా డోర్ ఉంటుంది అన్నమాట. అర్ధరాత్రి విపరీతమైన సౌండ్ ఆ తలుపును కొట్టాను. యాక్చువల్ ఆ తలుపు కూలిపోతే డైరెక్ట్ గా వచ్చి నాకు కొడితే ఆ దెబ్బకి నేను ఆడ చచ్చిపోవాలి. కానీ ఆ తలుపు ఏం కాలేదు, చాలా విపరీతమైన సౌండ్ వచ్చింది. మా ఇంట్లో వచ్చిన బద్దులు ఆలేళ్ళు భయపడ్డారు, ఏంటి ఈ సౌండ్ ఏంటి ఎంత భయంకరంగా వచ్చింది ఏంటి ఏమైంది ఏమైంది. నేను అది అయిన తర్వాత కూర్చొని ప్రార్థన చేసినప్పుడు ప్రభు చూపించాను, ఆ ఎదురుగుండా నిలబడి ఆ తనకున్న శక్తినంతా ఉపయోగించి ఆ డోర్ మీద దాడి చేసింది. ఆ దాడికి ఆ డోర్ ఊడిపోవాలన్నమాట, ఊడిపోయి డైరెక్ట్ వచ్చినా కొట్టాలి కాలేదు. ఇది సెకండ్ అటాక్ అన్నమాట నాకు. కాబట్టి ఇలాగా అయిపోయింది అంతా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయి సేమ్ అలాగే బెడ్ మీద కొడుకొని కూర్చుంటే ఆ ముందల అంతా కనిపిస్తుంది అనమాట. ఒక నల్ల చీకటిగా ఉన్న ఒక వ్యక్తి నిలబడ్డాడు నాకు. ఆ ముందు ఈమె ఉన్నారు, యజగర శక్తి ఉన్నారు, అంటే బాలిక శక్తి ఉన్నారు అనమాట. దాంతోటి ఉన్నారు, దాంతోటి అంటున్నాడు, నిన్ను ఇతను చంపడానికి ఈ కుటుంబాన్ని నాశనం చేయడానికి నిన్ను ఏర్పాటు చేశాను, నీవు తోటి కష్టమవుతాను కూడా నేను ఇంకా చాలా మంది అయినా కూడా ఆ వ్యక్తిని నువ్వు పాటు చేయలేవు, చంపలేకపోయావు, అయితే ఇప్పటి నుంచి నీకు ప్లాన్ ఇస్తున్నాను. అయితే అప్పుడు అలా తిడుతున్నప్పుడు ఆ వ్యక్తి ఏడ్చింది. ఏడిస్తే జనరల్ మనం ఏడుస్తుంటే కళ్ళ నీళ్ళు వస్తుంటాయి, బట్ ఆమె ఏడుస్తుంటే కళ్ళ బ్లడ్ వస్తుంది, ఎందుకంటే తనకు అర్పణ అంతా కూడా బ్లడ్డే కదా అందువల్ల అనమాట. అయితే అలాంటి అప్పుడు ప్లాన్ మార్చాడు, ప్లాన్ మార్చి ఇక్కడి నుంచి అతను నువ్వు చంపడానికి ప్రయత్నం చేయకుండా విసిగించడం మొదలు పెట్టండి, ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన చేసే దానికి ఆసక్తి తగ్గించాలి, బైబిల్ చదవడం ఆసక్తించాలి, సో ఎక్కడికి వెళ్తున్నప్పుడు చేయాలి. ఆయనకున్న వీక్నెస్ చాలా బాడీలో ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా మీరు చేస్తూ అతన్ని బాగా చేయాలి, మెల్లమెల్లగా మెల్లమెల్లగా తాటి. అదే సమయంలో బయట నుంచి లోపడి కూడా సమస్యలు అన్ని కూడా చేయాలని ఒక ప్లాన్ ఇచ్చాడు. నేను చూస్తుండగానే ఇచ్చేసాడు ప్లాన్ వాటి. అది అయింది, ఆ తర్వాత ఇలా జరిగాను వెళ్ళాను. నేను ఆ చర్చిలో కూర్చొని ఉన్న తర్వాత వెంటనే నేను ఇంటికి రాగానే ఈ కాలు అసలు ఆ కథలు నాకు, ఎందుకంటే సైలాన్సర్ ఈ కాలు అంతా కాలిపోయింది నాకు, ఇదంతా తోలంతా కూడా ఉడికిపోయింది అనమాట. ఆ పట్టి వేసుకొని వెళ్ళా, అది దాన్ని అటు మొత్తప్పటికి ఆ కాలు ఇంకా లేవలేకుండా కథలు లేకుండా కాళ్ళు తీసి కాలు వేయడం లేకుండా అయిపోయింది. ఆ కాలు హీల్ అవడం దాదాపుగా 5-6 నెలలు పట్టింది నాకు మామూలుగా, అంత భయంకరంగా కాలిపోయింది లోపల ఉన్న కండ కూడా కాలిపోయింది అనమాట. అయితే అంత పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఇలా చేశారు. ఆ తర్వాత ఇంకా వెళ్ళడం కష్టమని మానేది. తర్వాత కొన్ని రోజులు ఒక 1-2 నెలల తర్వాత నేను వెళ్ళడం మొదలుపెట్టి అప్పటి నుంచి నాకు ఇంకా సమస్యలు మొదలైంది, ఎందుకంటే ప్లాన్ మారింది కదా, ప్లాన్ ఏ అది సక్సెస్ అవ్వలేదు, ప్లాన్ బి స్టార్ట్ చేశారు. అలాగే నాకు సమస్యలు కష్టాలు బాధలు ఇరుకులు ఇబ్బంది, అంటే నేను ఎంతమంది మేలు చేసినా కీడే ఎదురవుతుంది, ప్రతి వాళ్ళు అప్పటిదాకా ప్రేమగా ఉన్న వాళ్ళంత విరోధులు అయిపోతున్నారు. ఒక్కొక్కటి నా మీదకి స్టార్ట్ అయింది. ఇది ఎప్పుడు స్టార్ట్ అంటే అప్పుడు మెల్లగా వచ్చింది, కానీ 2016 నుంచి ఇది స్టార్ట్ అయింది బాగా. 2016 లో నేను అప్పటిదాకా అక్కడ ఉన్నా. అసలు మెయిన్ దానికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే 2011 లో నాకు యాక్సిడెంట్ అయింది, 12 జనవరి నెలలో తిరిగి అదే ఎల్బి నగర్ లో ఒక మొత్తం సిటీలో ఉన్న మా పాస్టర్లు అందరితో కలిపి ఒక పెద్ద మీటింగ్ పెట్టించారు, చాలా పెద్ద మీటింగ్ అనమాట. అంటే టీవీలో స్క్రోల్స్ ఇప్పించాము, పెద్ద పెద్ద బ్యానర్స్ కట్టించాము బయట చౌరస్తాల్లో, చాలా పెద్ద మీటింగ్ పెట్టించాము, బయట స్క్రీన్లు అరేంజ్ చేసాము, అంతా చేసాము. దాదాపుగా 100 మంది బాప్తిస్మం తీసుకున్నారు, అనేకులు వచ్చి వాక్యం మీద 100 మంది. అంటే వీడికి ఇంత చేసినా ఇంత అలాగా అయ్యాడని, అయితే నువ్వు ఇంత చేస్తే నేను ఇంతగా హెచ్చించగలనని దేవుడు చూపించాడు అక్కడ. అంటే ఒక పరిస్థితి మనకు సాతాను కలగజేస్తే దాని నుంచి విడిపించిన దేవుడు అంతకంటే హెచ్చైన పరిస్థితులు దేవుడు తన కార్యాన్ని జరిగించుకుంటాడు అనమాట.
అంటే అక్కడ చిన్నగా ఇదైతే ఇక్కడ ఇంకా పెద్ద, అంటే దాదాపుగా సాధారణుడు తన యొక్క చేతిలో వంద మందిని కోల్పోయాడు. తన హస్తంలో ఉండి తన స్వాధీనంలో నుంచి ఆ మీటింగ్ ద్వారా వంద మంది బాప్తీసాలు తీసుకోవడం వల్ల దేవుడి నామం మహిమపరచబడుతూ వంద మందిని తను కోల్పోయాడు. ఇంకా అనేక పరిస్థితి అంటే ఇలా ఉన్నాడంటే ఇలా కాదు, చాలా ఎదుగు చేయాలని కార్యక్రమాలు చేశా సాధారణుడు. ఇంకా తన కార్యక్రమాలు అన్నింటి కూడా చేశాడనమాట. అలాగే 16లో వచ్చినప్పుడు నాకు ఈ నడుము ఒక రోజు పట్టేసుకుంది. ఏంటని చూస్తే యాక్సిడెంట్ అయినప్పుడు నా ఈ వెన్నుపూసలో దాదాపు 3 చోట్ల గ్యాప్స్ వచ్చిన్నాయి. అంతవరకు బయటపడలేదు, అప్పుడు బయటపడ్డాను. ఆ తర్వాత నుంచి ఇంకా నేను అంత దూరం ప్రయాణం చేసి వచ్చి పరిచర్య చేయలేక మెల్లగా పరిచర్య నేను తర్వాత కొంచెం సెటిల్ అయ్యాక చేస్తానని ఆగిపోయాను. ఆ తర్వాత నుంచి విపరీతమైన శోధనలు అండి. ఈ రోజు స్టిల్ టుడే నేనే మంచి పని చేసినా నాకు చెడే అవుతుంది, ఎంతమంది మేలు చేసినా కీడే అనుభవిస్తున్నాను. అంటే ప్రస్తుత కాలం ఇప్పుడు ఒక శోధన కాలంలో ఉన్నాను అనమాట. నేను ఒక ఒంటరిదానమైన పరిస్థితిలో ఉన్నాను. ఏ విధంగా కూడా చూసినప్పటికీ కూడా ఒక పెద్ద సమయంలో అయితే ఒకటి అయితే నేను దేవుని నాకు ఇంతకుముందు చేసిన తన యొక్క ఏదైతే పరిస్థితి ఉందో, ఏదైతే చేయకూడదో, ఎంతమందికి అయితే ఆయన తనని కనపరుచుకున్నాడో నా ద్వారా, అంతకంటే ఎక్కువగా చేస్తాడని ఒక విశ్వాసం, ఒక నమ్మకం. అంటే ఈ అన్నిటిలో నుంచి కూడా నన్ను విడిపించి చేసి కనుక ఇప్పుడు ఇంత దేవుడు ఇంతగా నన్ను వాడుకొని చేసిన తర్వాత ప్రస్తుత పరిస్థితి నేను ఒక అంటే నలువైపులా కూడా నేను ఒక అష్టదిగ్బంధనం చేయబడిన వ్యక్తిగా ఉన్నాను అనమాట. ప్రతి పరిస్థితిలో కూడా ఆత్మీయంగా కానీ పరిస్థితులు కానీ లోకంలో కానీ ఆఫీసులో కానీ పిల్లల ద్వారా కానీ ఇంకా కుటుంబంలో అనే పరిస్థితి కానీ బంధువుల ద్వారా కానీ విశ్వాసుల ద్వారా కానీ సంఘపరంగా కానీ కనుక ఇలాంటి ఒక కష్టకాలంలో లేక ఒక ఇరుకు కాలంలో ఒక శోధన కాలంలో నిన్నాను కనుక నా సాక్ష్యం విన్న మీరందరూ దేవుడు నాయడలు చేసిన కృపా ప్రేమను బట్టి మిమ్మల్ని అందరిని వేడుకుంటున్నాను. నా కొరకు సాధించి నాకు ఈ శోధన కాలం దేవుడు నాకు జయమిచ్చి దేవుడు నాకు తిరిగి నిలబెట్టి ఆయన పరిచర్యలో తిరిగి నన్ను వాడుకోవాలి. అందు నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థించాను. అయితే నా యొక్క అనుభవాన్ని బట్టి చేసిన ఒక పాట నాకు రిలేటెడ్ గా ఉన్న ఒక పాట ఉంది. ఒక చిన్న పాట పాడి నేను ముగిస్తాను. నేను మీ సమయం అంతా కూడా నేను వాడుకున్నాను. ఏం పర్లేదు తమ్ముడు, దేవుని కార్యం దేవుని కార్యం, ఏం పర్లేదు. అలలపైనే నడచిన నాదు యేసయ్యా నన్ను ఆదుకోవయ్యా, కలిబిలిని నా కలవరములను తొలగజేసిన పరుషహరుడా, కలిబిలిని నా కలవరములను తొలగజేసిన పరుషహరుడా, ఆదుకోవయ్యా నన్ను నాదు యేసయ్యా, ఆదుకోవయ్యా నన్ను నాదు యేసయ్యా, శుద్ధుడా నీ పిలుపు వింటిని ఆదరికి నే పయనమైతిని, శుద్ధుడాని పిలుపు వింటిని ఆదరికి నే పయనమైతిని, రోతుపోయెను భయములాయెను, రోతుపోయెను భయములాయెను, ఉద్ధరించా స్వామి రావా, ఆదుకోవయ్యా నన్ను నాదు యేసయ్యా, ఆదుకోవయ్యా నన్ను
నాదు నాట నడిసాను పాటహాసపు తెలుతు పాను నాట నడిసాను పాటహాసపు తెలుతు పాను గట్టు చూడగా చాలా దూరము గట్టు చూడగా చాలా దూరము కీర్తి శ్రమలలో చిక్కుకుంటిని ఆదుకోవయ్యా నన్ను నాదు ఏసయ్యా ఆదుకోవయ్యా నన్ను నాదు ఏసయ్యా అలలు నాపై విసిరి కొట్టగా నావ నిండుగా నీరు చేరెను అలలు నాపై విసిరి కొట్టగా నావ నిండుగా నీరు చేరెను బ్రతుకులెంతో భారమాయెను బ్రతుకులెంతో భారమాయెను దేవు చేరే దారి లేదే ఆదుకోవయ్యా నన్ను నాదు ఏసయ్యా ఆదుకోవయ్యా నన్ను నాదు ఏసయ్యా మాట మాత్రపు సెలవు చేత నీటుగా అద్భుతములెన్నో మాట మాత్రపు సెలవు చేత నీటుగా అద్భుతములెన్నో చాలా చేసిన శక్తిమంతుడా చాలా చేసిన శక్తిమంతుడా జాలి చూపి ప్రేము చేర్చవా ఆదుకోవయ్యా నన్ను నాదు ఏసయ్యా ఆదుకోవయ్యా నన్ను నాదు ఏసయ్యా చిన్న జీవిత నావనాది నిన్నే గురిగా పయనమైనది చిన్న జీవిత నావనాది నిన్నే గురిగా పయనమైనది ఎన్నో శోధన ఎన్నో భయములు ఎన్నో శోధన ఎన్నో భయములు కన్న తండ్రి కానరావా ఆదుకోవయ్యా నన్ను నాదు ఏసయ్యా ఆదుకోవయ్యా నన్ను నాదు ఏసయ్యా అలలపైనే నడచిన నాదు ఏసయ్యా నన్ను ఆదుకోవయ్యా గలిబిలిన కలవరములను తొలగజేసిన కలుషహరుడ గలిగిలిన కలవరములను తొలగజేసిన కలుషహరుడ ఆదుకోవయ్యా నన్ను నాదు ఏసయ్యా సంతోషం. మరి ఈరోజు సమయంలో నీ అనుభవ సాక్ష్యాన్ని పంచుకున్నావు, అది అందరికి ఉపయోగమే. అయితే కొద్ది మంది మాత్రం అమ్మో మేము సేవలో చేస్తే సేవకెళ్తే ఇంత భయంకర సేవలు వస్తాయో మా కొద్ది బాబోయ్ అనుకుంటారు కొంతమంది.
నడిచిన వాడే శ్రమలకు సిద్ధపరుస్తాడు, శ్రమలకే సిద్ధపరుస్తాడు. దేవుడు సేవకు పిలిస్తే శ్రమలకు సిద్ధపరుస్తాడు. కాబట్టి శ్రమలు లేనివాడు సేవకుడు కానే కాడు. మీకు శ్రమలు వద్దనుకుంటే మీకు సేవ కూడా వద్దు. సేవ కావాలంటే శ్రమలు ఉండాలి, ఉంటాయి. సముద్రానికి అలలు లేకపోతే అది అందం లేదట. పరీక్షలకు చదువు లేకపోతే అందం లేదు. బంగారానికి అగ్ని పరీక్ష లేకపోతే అందం లేదు. వజ్రానికి స్నాన పెట్టకపోతే అందం లేదు. అలాగే క్రైస్తవునికి సేవకునికి ఖచ్చితంగా శ్రమలు ఉంటాయి. హల్లెలూయా. అయితే తమ్ముడు చెప్పుకున్నాడు, మనందరూ చెప్పడానికి టైం సరిపోలే, మనకి శ్రమలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఇక్కడ చెప్తే తమ్ముడు చెప్పిన శ్రమల కంటే ఇంకా భయంకర శ్రమలో ఉన్నవాళ్ళు ఇక్కడే ఉన్నారు, ఇందులోనే ఉన్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడిన వాళ్ళు ఉన్నారు. కుటుంబం అంతా కలిసి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడినంత శ్రమలో ఉన్నవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు ఇందులో. అయితే తమ్ముడిని ఏ పరిశుద్ధాత్మను ఆదరించాడో, నన్ను ఏ పరిశుద్ధాత్మను ఆదరించాడో, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని అదే పరిశుద్ధాత్మను ఆదరిస్తున్నాడు. ఆయన పేరు ఆదరణకర్త. హల్లెలూయా. ఆదరణకర్తను మనం దేవుడిగా కలిగి ఉన్నాం. ఆదరణకర్తను దేవుడిగా కలిగి ఉంటే ఆదరణ లేకపోతే ఇంకెలాగా? మేము దేవుణ్ణి నమ్ముకున్నామండి, అయినా మాకు ఆదరణ దొరకలేదంటే అండి, మీ నమ్మకం సరైన నమ్మకం కాదు. మీ నమ్మకం సరైన నమ్మకం కాదు. నిజంగా యేసు ప్రభు నమ్ముకున్న వారికి ఆయన ఆదరించి తీరుతాడు. ఆయన పేరే ఆదరణకర్త. ఆయన పేరు ప్రకారం బతకడండి. ఆయన తన స్వభావానికి విరుద్ధముగా ఏమీ చేయలేడు. ఆయన స్వభావంకు విరుద్ధముగా ఏమి చేయలేడు. ఆయన స్వభావం ఆదరించడమే. ఆదరించకపోతే ఎలా? కనుక రండి, ధైర్యంగా రండి. ప్రభు సేవ కోరుకోండి. ఉత్తర వాయువు ఏతించము, దక్షిణ వాయువు ఏం చేయము, నా ఉద్యానవనం మీద విసురుడి, దాని పరిమళం వ్యాపింపు చేయడం అంటుంది ప్రియరాలు. ఉత్తర వాయువు అంటే వాన పుట్టించును, దక్షిణ వాయువు వడగాలి పుట్టిస్తుంది. ఉత్తర వాయువులో వర్షాలు వస్తాయి. అయితే ఆ అమ్మాయి ఉంటుంది సంఘం, వధువు సంఘం ఉంటుంది. ఉత్తర వాయువు గొప్ప వర్షం, ఆధ్యాత్మిక వర్షం, వాక్య వర్షం, ఆత్మ వర్షం, పరిశుద్ధాత్మ వర్షం, నా మీద ఆదరణ వర్షం కుమరించు అంటది. అంతేకాదు, ఓకే అదే కాదు, నా మీద అగ్ని జ్వాలలు రావాలి, అగ్ని వంటి మహాశ్రమలు కూడా రావాలి, దక్షిణ వాయువు వేచేయమంటది. అప్పుడు రెండు కలిస్తే ఆ ఉద్యానవనం ఫలిస్తుంది. ముందు నా ఉద్యానవనంకు నా ప్రియుడు ఏం చేయను కాక అంటది. అప్పుడు తర్వాత నా ప్రియుడు తన ఉద్యానవనంకు ఏం చేయను కాక అంటది. అంటే ఎప్పుడైతే ఫలించిందో ఈ ఉద్యానం, అంటే ఆధ్యాత్మిక అభిషేకంతో తలాంతులతో ఎప్పుడైతే ఫలించిందో, అప్పుడు అగ్ని వంటి మహాశ్రమంతో కాల్చబడిందో, అప్పుడు ఫలిస్తుంది. అప్పుడు యేసు ప్రభు వస్తాడనమాట మన ఉద్యానవనం. మరి యేసు, మరి తమ్ముడు వినోద్ చక్కగా సాక్ష్యం చెప్పాడు. మరి స్టెఫీ ఒక పాట పాడుతానని స్టార్టింగ్ ఉంది. ఒకవేళ ఆ పాట మనందరికి తమ్ముడికి ఉపయోగపడుతుందేమో చూద్దామా? పాడతావా? పాడతాను. వినిపిస్తుంది కదా పాస్టర్ గారు? ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 414. నీవే నా ప్రియుడవు, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నాయుడయుడవు, నీవే అనాది దేవా పుత్రుండవు, నీవే అనాది దేవా పుత్రుండవు, నీవే లోకమెల్ల నేర్పుగా చేసుతివి, నీవే నా ప్రియుడవు, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నాయుడయుడవు, పరమందు నీకుండు పరమా భాగ్యంబులు, పరమందు నీకుండు పరమా భాగ్యంబులు, నరకాయ తుడనైనా నా కొరకు విడచితివి, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నాయుడయుడవు.
నేనెవరి ప్రేమింతో నీ కంటే లోకమున నేనెవరి ప్రేమింతో నీ కంటే లోకమున నేనెప్పుడు మరువను నీ ప్రేమ నా కర్త నీవే నీ సేవనే కోరి నిన్నే ప్రీతి పరతు నీ సేవనే కోరి నిన్నే ప్రీతి పరతు నీ సేవ కూడానైనా నేనెట్లు నిన్ను విడుతు నీవే నా ప్రియుడవు నీవే నా ప్రియుడవు యేసు ప్రభు నీవే నాయుడయుడవు సకలంబు నేలేడి చక్కని రాజావు సకలంబు నేలేడి చక్కని రాజావు సకలాధికారంబు చక్కగా చేయుదువు నీవే నీవే నా ప్రియుడవు యేసు ప్రభు నీవే నాయుడయుడవు నీ సేవకులనెల్ల నేర్పుగా నేలెదవు నీ సేవకులనెల్ల నేర్పుగా నేలెదవు నీ సేవకులు పొంద నిత్య సహాయంబు నీవే నీవే నా ప్రియుడవు నీవే నా ప్రియుడవు యేసు ప్రభు నీవే నాయుడయుడవు థాంక్ యూ బాగా పాడింది చూస్తానులే మరి థాంక్ యూ సో మచ్ ఓకే రైట్ అందరికి వందనాలు మరి చివరిగా తమ్ముడు వినోద్ తన కష్టాలు తన పిలుపు తన అనుభవాలు అన్ని చెప్పుకున్నాడు ఇక మీరందరూ ప్రార్థన చేస్తారు తన కోసం చక్కగా ప్రార్థన చేస్తారు ఒకప్పుడు కొంచెం కొంచెం ప్రార్థన చేసినా పాతిక కుటుంబాల ప్రార్థన తమ్ముడికి ఇప్పుడు తోడుంటుంది కాబట్టి నేను అనుకుంటున్నాను ఇక నుండి అత్యధికమైన విజయం విజయం మీద విజయం పొందుతాడు తమ్ముడు ఇప్పుడు అత్యధికమైన విజయంతో సేవ చేస్తాడు విజయంతో కూడిన సేవ వల్ల అనేక ఆత్మలు ఇంకా రక్షించబడతాయి సాతాను మీద ఇంకా భయంకరమైన బలవంతమైన తొక్కుడు తొక్కుతాడు సాతాన్ని సాతాన్ని ఓడిస్తాడు కనుక మనందరూ ప్రార్థన చేద్దాం మనందరి తరపున అన్నయ్య శాంతిమూర్తి గారు ప్రార్థన చేస్తారు తమ్ముడు వినోద్ కోసం మరి సేవలో ఉండే వాళ్ళందరి కోసం కూడా మనందరూ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ప్రార్థన చేసే ముందు ఒక వాక్యం చదువుతున్నాను ఎస్ అన్నయ్య పదకొండవ అధ్యాయం 29-30 వచనాలు నేను సాత్వికుడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఎలయనగా నా కాడి సులువుగాను నా భావన హల్లెలూయా స్తోత్రం 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 పరిశుద్ధుడైన మా ప్రభువా నీ మాటలు ఎంతో సత్యం తండ్రి నీ కాడి ఎంతో సులువు ఎందుకంటే ఆ కాడికి ఒకవైపు నీవున్నావు ప్రభువా రెండో వైపున బాబు వినోదని పెట్టారు మీ కృతజ్ఞతాస్తుతులు నీ దాసుని చిన్ననాటి నుండి పిలిచి దర్శనమిచ్చి రక్షణలోనికి నడిపించి ఆత్మాభిషేకించి సంఘాన్ని నడిపించి ఆత్మలను రక్షించి ప్రభువా నీ యొక్క మహాకృపటి శోధన కాలం నుండి శోధన కాలంలో మీరు నడిపిస్తున్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు ఆ కాడికి రెండో వైపున మీరు ఉన్నారు ప్రభువా నీ దాసుని బలపరచండి అభిషేకించండి ప్రభువా గొప్ప పరిచర్య కొరకు ఆత్మల కొరకు విజ్ఞాపన చేసే ఆత్మతో అభిషేకించండి ప్రభువా నీ దర్శనపరచండి మీ నామాన్ని మహిమపరచండి ప్రభువా నీ సేవకునికి ప్రత్యేకమైన దర్శనం దయచేయండి తన భార్యను బట్టి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు అనేక ఆత్మల రక్షణ కొరకు
అనేకులు దైవ సేవకులుగా తయారవడానికి నీ దాసుని జీవితాన్ని మీరు వాడుకొని నీ కాడి కింద నడిపించి మీ నామాన్ని మహిమపరచమని మిమ్మల్ని స్తుతిస్తూ ఈ సాక్ష్యం ప్రతి ఒక్కరిని కలిగించి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోక మందుల మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, పరలోక మందు నెరవేర్చినట్టు భూమి నెరవేరును గాక. మన దిన ఆహారం మాకు దయచేయము. మేడ అపరాధం చేసి వాళ్ళని మేము క్షమించు ప్రకారం అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలో తేక కీడును తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ఇక్కడ కూడిన మనందరికి, మన మన కుటుంబాలకు, మన ప్రత్యేక తమ్ముడు వినోద్కి, తన భార్య బిడ్డలకు, తన తల్లి గారికి, తన కుటుంబ సభ్యులకు తోడై ఉండి వర్ధిల్ల చేయును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్ మరి ఇప్పటి వరకు నేను మహర్షి గారు ఇంగ్లాండ్ వెళ్ళి వచ్చామన్నమాట. మహర్షి గారు నేను ఇంగ్లాండ్ వెళ్ళి వచ్చి టీచర్స్ వచ్చి ఈలో తమ్ముడు వినోద్ ఇక్కడ మీతో మాట్లాడుతున్నాడు. అంటే ఈరోజు నాకు మంచి టైం దొరికింది. యాక్చువల్గా అక్కడ నేను ఆశీర్వాద ప్రార్థన, ప్రభువు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాలని ఎవరో ఇస్తే అక్క మహర్షి గారు అక్క గారు చెప్తా అడుగుతున్నారట. మహర్షి గారు అక్క అడు మనసు అనుకుంటున్నారట ప్రార్థన ఏదో ఒక ఆశీర్వాదం లేదు, ఒక ప్రభుత్వం లేదు, ఒక పాస్ గారు ఉన్నా బాగుంది అనుకుంటున్నారట. చూసారా, తమ్ముడు వినోద్ కంటిన్యూ చేస్తే నాకు అవకాశం దొరికింది. ఇక్కడ మైక్ సౌండ్ సిస్టమ్ ఆపేసి బయటకు కనబడకుండా చేసేసి అప్పుడు వెంటనే మీ దగ్గరకు వచ్చాడు. అందరికి వచ్చేసి ప్రభు ప్రార్థన ఆశీర్వాదం ఇచ్చేసరికి వెంటనే అక్క ఫోన్ చేసింది. తమ్ముడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు కంప్లీట్ తమ్ముడు మాట్లాడడం అనేది మీకోసం, అంటే మన యూకే ఫ్రెండ్స్ కోసం అన్నమాట. వండర్ఫుల్ అండి, థాంక్స్ చెప్పాలి. నేను అనుకుంటాను ప్రతి శనివారం ఎవరో ఒకరు మీలో సహాయం చేస్తే నేను కొంచెం ఇంగ్లాండ్ పీపుల్ తో కలిసి నేను కొంచెం చేస్తాను. అంటే మధ్యలో ఉంటాను నేను, కానీ ఒక వారం ఆశీర్వాదం అంకుల్ గారు ఉన్నారు, శాంతమూర్తి అంకుల్ గారు ఉన్నారు, మరి ఒక్కొక్కరు ఉన్నారు వాక్యం చెప్పడానికి. కనుక ప్రతి సాటర్డే మీలో ఒకరు సాక్ష్యమో వాక్యమో చెప్తే నేనేమో క్లాస్ లో వెళ్ళి కూర్చుంటాను. అయితే ఇక్కడే కూర్చుంటాను, కాకపోతే ఇంకొక ల్యాప్టాప్ అనమాట అది. ఆ ల్యాప్టాప్ లో కొంతసేపు, ఈ ల్యాప్టాప్ లో కొంతసేపు నేను కనబడుతూ ఉంటాను, వినబడుతూ ఉంటాను. కనుక దయచేసి నెక్స్ట్ సాటర్డే మరి శాంతమూర్తి అన్నయ్య హెల్ప్ చేస్తే బాగున్నాయి. అన్నయ్య ఓకే అన్నయ్య, అప్పుడే అప్పుడే పెట్టకండి, నేను ప్రార్థన చేస్తాను. ఓకే ఓకే అన్నయ్య, రైట్ అన్నయ్య. మరి మహర్షి గారు ఒక కామన్ ఇన్విటేషన్ ఇస్తారు, చెప్పండి సార్. మహర్షి గారు మీరే. అందరికీ వందనాలండి. దేవుడు చాలా గొప్ప కార్యాలు చేస్తున్నాడు, అసలు ఊహించని కార్యాలు అంతే ఇవి. దీన్ని మనం కొలవలేము, చాలా ఆశ్చర్యకార్యాలు. కనుక మరి సంగీత సేవ, నేను శాలేం గారు సువార్త సేవ, మళ్ళీ ఇప్పుడు మీరు కూడా దిగాలని అందరిని ఆయన ఆహ్వానించారు ఈవేళ. కనుక ఇక సంగీత పరిచయకి రావాలి. శాంతిమూర్తి గారు, పెద్దలందరూ, శామ్యుల్ గారు, డాక్టర్ గారు, సద్గుణరావు గారు, త్రిమూర్తి గారు, ఆశీర్వాదంగా వచ్చి కొంతసేపు మీకు ఉండి, ప్రకాష్ గారు అయ్యా అక్కడ ఉండాలి, పిల్లల్ని ఆశీర్వదిస్తూ మీరు కూడా కనిపిస్తే. శాంతిమూర్తి గారు కూడా ఎంజాయ్ చేస్తున్నారు క్లాసెస్ అప్పుడు వచ్చి, డాక్టర్ గారు అందరూ. గాడ్ బ్లెస్ యూ అయ్యా, థ్యాంక్ యూ. ఇదిగో ఆనంద్ గారు వీళ్ళందరూ చాలా చక్కగా పాడుతున్నారు, అందరితో పాటు మీరు పాడాలి. వీరబాబు గారు పిల్లలు కూడా చక్కగా నేర్చుకుని
వీరబాబు గారు కూడా రావాలి తెర బయటికి. వీరబాబు పిల్లడే, పిల్లలు కాదు పిల్లడు, పిల్లడు అదే నాకంటే. స్టెఫి ఇప్పుడు ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి పాడిందండి. అవునండి, అవును అది ముఖారి రాగంలో ఉంది. రూపాక జన జగన్నాథం గారు రాసిన చాలా ఫేమస్ సాంగ్ అది. స్టెఫి కూడా రావాలి మరి, వచ్చి శైలజ్ గారు మీకు ఆహ్వానం రండి అందరు కూడా. ఎందుకంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పరిచయం ఉన్న వాళ్ళందరూ మనకి అక్కడ ఉంటే మంచిదని నేను, ఎందుకంటే మన పాటలు వెతుకుతున్నాం కదండి, రాగాలు ఇంకా సర్దుకుని వెళ్ళిపోతున్నాం కనుక ఈవేళ పాట కూడా ఒకసారి అది కూడా నేను నోట్ చేసుకున్నాను అండి. నీవే రాగం దగ్గరికి వెళ్ళకపోయినా పాపులర్ సాంగ్ ఇంకా మనం నోట్స్ రాసేస్తున్నాం అంతే. ఓకే అండి, ప్రైజ్ లార్డ్. రైట్ అండి, ప్రైజ్ లార్డ్.